ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతం ఈరోజు మొదటి స్కందంలో 15వ అధ్యాయంలో మిగిలిపోయినటువంటి శ్లోకాలను చూద్దాము. ఇంతకుముందు మనం 27 శ్లోకాలను చూసాము. 28వ శ్లోకం నుంచి మొదటి స్కందం, 15వ అధ్యాయం, 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అయితే 27 శ్లోకాల వరకు కూడా మనం చూసింది ఏమిటి అని అంటే, అర్జునుడు తన యొక్క విరహ భావాన్ని మనం చూసాము. శ్రీకృష్ణ భగవానుని కోల్పోయినటువంటి విరహం. సో అనేక సందర్భాల్లో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సహాయం చేశారు, ఎలాంటి సందర్భంలో ఏ విధంగా తనకున్నటువంటి ఆపదల నుంచి శ్రీకృష్ణ భగవానుడు కాపాడారు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు గురించి ఒక్కొక్కటిగా అన్ని గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడిని కోల్పోయిన తర్వాత అర్జునుడికి ఉన్నటువంటి శక్తిని మొత్తం కోల్పోయాడు. భగవంతుడు ఎవరికైనా సరే శక్తిని ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఉపసంహరించుకోవాలి అనేటువంటి విషయంలో క్లియర్గా ఉంటుంది. ఎప్పటి వరకైతే ఏ భక్తుడి యొక్క సేవ ఈ భౌతిక జగత్తులో అవసరమో అప్పటి వరకు ఆ భక్తుడికి ఆ శక్తిని ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక ఆ భక్తుడికి ఆ శక్తి అవసరం లేదు అని భగవంతుడు అనుకుంటారో అప్పుడు దాన్ని ఉపసంహరించేస్తారు, ఉపసంహరించడం అనేటువంటిది జరుగుతుంది. అలానే అదే అర్జునుడు అదే గాంధీవాన్ని పట్టుకొని ఎంతో మందిని జయించినటువంటి ఆయన శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధానం అయిపోయిన తర్వాత ద్వారకకి వెళ్ళి ద్వారకా రాణులని కూడా రక్షించలేకపోయారు, కేవలం సామాన్యమైనటువంటి బందిపోటుల నుంచి. ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి ఘనతగానే ఆయన తలుచుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు లేకపోవడం వల్ల తనలో శక్తి లేదు అని అనుకున్నారు. ఎవరికైనా శక్తి ఇచ్చినా కానీ అది భగవంతుడి యొక్క కరుణే, ఎవరి దగ్గర నుంచి శక్తి ఉపసంహరింపబడినా కానీ అది భగవంతుడి యొక్క కరుణే. ఈ విషయాలన్నీ తెలియచేశారు. యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగినటువంటి ప్రశ్నకి, ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి, ఇంకా యదువంశంలో ఎవరూ మిగల్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. యదువంశీయులందరూ కూడా వారిలో వారే వైరాన్ని పెంచుకొని వారిలో వారే గొడవలు పెట్టుకొని మరణించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారు. యదువంశీయులంతా కూడా భగవంతుడి యొక్క పార్షదులు. భగవంతుడు అంతర్ధానం అవడానికంటే ముందే భగవంతుడు ఆ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ భగవద్ధామానికి పంపించి ఆ తర్వాత భగవంతుడు అంతర్ధానం అవడం అనేటువంటిది జరిగింది. అయితే మనం అందరం కూడా మనకి ఎంతో ఆత్మీయులైనటువంటి వాళ్ళని మనం కోల్పోతాం. ఏ విధంగా అయితే అర్జునుడు తన ఆత్మీయుడు, తన మిత్రుడు, తనకి శక్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కోల్పోయినప్పుడు అర్జునుడి యొక్క భావం ఎలా ఉందో అలానే సహజంగా మనందరి భావం కూడా ఉంటుంది మనం వాళ్ళని కోల్పోయినప్పుడు. అయితే తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని కోల్పోయినప్పుడు కలిగినటువంటి విరహభావము, మనము మన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగినటువంటి విరహభావము రెండు ఒకటి కాదు. అర్జునుడి యొక్క విరహభావము ఆధ్యాత్మికము, ఎందుకంటే బంధము శ్రీకృష్ణ భగవానుడితోటి. మన యొక్క బంధాలు శ్రీకృష్ణ భగవానుడితో కాదు, భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వ్యక్తులతో, కాబట్టి మన బంధము ఆధ్యాత్మికము కాదు. కాబట్టి విరహము అనేటువంటిది కూడా ఒకవేళ భగవంతుడి సంబంధంతో కనుక ఉన్నట్లయితే అది కూడా ఆధ్యాత్మికమే, అది కూడా భక్తే. కాబట్టి మనందరికీ అర్జునుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఏ విధంగా అయితే మనమందరము రోధిస్తామో, ఏ విధంగా మనమందరము బాధపడతామో మన వాళ్ళను కోల్పోయినప్పుడు, అలానే అర్జునుడు కూడా బాధపడుతున్నాడు అనేటువంటి భావంలో మనం చూస్తాము. కానీ అర్జునుడి బాధ అలా కాదు, అర్జునుడి బాధ ఆధ్యాత్మికము అనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లేరు, ఒక శుద్ధ భక్తుడైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు లేకపోయినా కానీ తన యొక్క విరహ భావనలో, తన యొక్క ఆలోచనలో ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని తన ముందే ఉంచుకుంటారు. భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షంగా తన పక్కన ఉన్నారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ప్రత్యక్షంగా తన పక్కన ఉన్నా భగవంతుడితో మాట్లాడతారు, భగవంతుడి గురించి ఆలోచిస్తారు. ప్రత్యక్షంగా తనతో లేకపోయినా భగవంతుడి యొక్క ఆలోచనలోనే ఉంటారు, భగవంతుడి యొక్క లీలల్నే స్మరణ చేసుకుంటారు, భగవంతుడు తనకు చేసినటువంటి సహాయాలను గుర్తు తెచ్చుకుంటారు. భగవంతుడి కారణంగా వాళ్ళు ఏ విధంగా ఎలా వాళ్ళు ఒక జీవితంలో సక్సెస్ని సాధించారు
భగవంతుడి యొక్క కరుణ గురించి క్షణక్షణం వాళ్ళు స్మరిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ స్మరణలో భగవంతుడు ఎప్పుడూ కూడా ఉన్నారు. భగవంతుడు లేనటువంటి సమయం అంటూ వాళ్ళకి లేదు. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. మరి మనమందరం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన వాళ్ళని కోల్పోయినప్పుడు మన జీవితాన్ని కోల్పోయాము అనేటువంటి బాధలో ఇక నాకు ఈ జీవితం అవసరం లేదు అని దేహత్యాగం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళను వాళ్ళని రూమ్లో బంధించుకొని ఎవరికి కనిపించకుండా ఇక వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అన్ని కర్మలని పరిత్యజం చేసి ఇక నాకు జీవితం అవసరం లేదు, ఎలాగూ చావలేను కాబట్టి ఉండి కూడా నేను చేసేది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు కర్మలు చేయడం కూడా మానేస్తారు. అయితే అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అర్జునుడు ఏం చేశారు? అర్జునుడు ఎలా తన విరహం నుంచి బయటపడ్డారు? ఏ విధంగా తన కర్మలు తాను చేశారు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను బోధించారు. అయితే భగవద్గీతలో కొన్ని ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీతకి శ్రీకృష్ణ భగవానుడికి ఏమీ తేడా లేదు. శ్రీకృష్ణ భగవానుడు భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఉపదేశాలు అర్జునుడితో అలానే ఉండిపోయాయి. ఆ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాలనే శ్రీకృష్ణ భగవానుడు తనతోనే ఉన్నారు అనేటువంటి భావాన్ని కలిగిస్తుంది. ఆ ఉపదేశాలను కనుక పాటిస్తే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నిరంతరము ఫీల్ అయినట్లే, శ్రీకృష్ణ భగవానుడు లేడు అనేటువంటి ఆలోచనే ఉండదు. కాబట్టి అనుక్షణము భగవంతుడు బోధించినటువంటి ప్రతి ఉపదేశాన్ని కూడా స్మరించుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే శ్రీకృష్ణ భగవానుడు మన జీవితంలో లేడు అనేటువంటి ప్రశ్నకి అర్థమే లేదు. ఎందుకంటే మనం అందరం కూడా భగవద్గీతని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. దానిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సారాన్ని మన జీవితంలో అవలంబించాలి. ఎప్పుడైతే మనం భగవద్గీతలో చెప్పిన విధంగా మన యొక్క జీవితాన్ని మార్చుకుంటామో అప్పుడు మనము అనుక్షణము శ్రీకృష్ణ భగవాన్ని మన జీవితంలో ఫీల్ అవుతాం. కృష్ణుడు ఇలా చెప్పారు కదా, ఈ సందర్భంలో ఇలా చేయాలి, కృష్ణుడు అలా చెప్పారు కదా, అందుకని అలా చేయాలి. అదే ఈ సందర్భంలో అర్జునుడికి కృష్ణుడైతే ఏం చెప్పుండేవాళ్ళు, మనం ఏం చేయాలి, అర్జునుడైతే ఏం చేసి ఉండేవాడు, మనం ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో మన కర్మలన్నీ ఆధ్యాత్మికమైపోతాయి. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో భగవంతుడి యొక్క ఉపదేశాలు మన తోడే ఉన్నట్లు, ఎంతకాలం భగవంతుడి యొక్క ఉపదేశాలు మన తోడు ఉంటాయో అంతకాలం మనం శ్రీకృష్ణ భగవానుడిని ఫీల్ అవుతూనే ఉంటాం. ఇదే సమాధి స్థితి. అంటే సమాధి స్థితికి మనమేమి అష్టాంగ యోగ విధానం ద్వారా ఏ అడవులకు వెళ్ళిపోయి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కర్మలు, దివ్యమైనటువంటి లీలలు, దివ్యమైనటువంటి ఉపదేశాల యొక్క స్మరణ కూడా సమాధి స్థితే. మనం ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడి యొక్క ఉపదేశాలని అనునిత్యము స్మరిస్తూ ఉంటామో అప్పుడు మనము భగవత్ చైతన్యంలో ఉన్నట్లే, మన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమైనట్లే. కాబట్టి భౌతికంగా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుడితో లేనంత మాత్రాన అర్జునుడు కూడా తన శరీరాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అర్జునుడు చాలా తెలివిగా భగవంతుడి యొక్క ఉపదేశాలని తను తన యొక్క సాంగత్యంలోకి తీసుకున్నాడు. కాబట్టి మనము కూడా మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి ప్రియమైన వాళ్ళు మనం కోల్పోయినప్పుడు వాళ్ళ ఉపదేశాలు మన తోడు ఉండాలి. వాళ్ళ ఉపదేశాలని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో వాళ్ళు ఇక మనకి లేరు అనేటువంటి భావన ఉండదు. అనుక్షణం వాళ్ళ దృష్టిలోనే, వాళ్ళ యొక్క ఆలోచనలోనే మనం చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ బంధం భౌతికం కాకుండా ఆ బంధం ఆధ్యాత్మికంగా మార్చుకోగలిగితే దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనము అనేటువంటిది. ఒక లౌకికమైనటువంటి వ్యక్తి, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి మరణించిన తరువాత కూడా ఆయన యొక్క ఉపదేశాలు నాతో ఉన్నాయండి, ఆయన నేను ఇంకా ఫీల్ అవుతున్నాను అని అంటే పర్వాలేదు, భౌతిక స్థాయి వరకు ఓకే. కానీ దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక లాభము ఉంటుంది? ఏ బంధమైనా సరే అది మన ఆధ్యాత్మిక లాభానికి కనుక కారణం కాకపోతే అలాంటి బంధాల గురించి ఎక్కువగా రోదన చేయటం, అలాంటి బంధాల గురించి ఎక్కువగా విరహ భావాన్ని ఫీల్ అవడము అనేటువంటి దాంట్లో అర్థం లేదు. ఎందుకు అంటే ఈరోజు కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని తెలిసిన తర్వాత ధర్మరాజు ఎలాంటి భౌతిక బంధానికి ఎలాంటి విలువ ఇచ్చారు? తను చేసినటువంటి కర్మ ఏమిటి? అప్పటి వరకు తను ఏ భౌతిక బంధాల కోసం అయితే కర్మలు చేశాడో ఆ బంధాలు తన దృష్టిలో ఏమైపోయాయి?
అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనము భౌతిక బంధాలకు ఇస్తున్నటువంటి విలువలని మనకి అర్థమైపోతుంది. కాబట్టి సూత గోస్వామి అదే విషయాన్ని తెలియచేశారు. ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కోల్పోయారో తన ఆలోచనలన్నీ కూడా భగవంతుడు చేసినటువంటి ఉపదేశాల మీదకి వెళ్ళిపోవడం వల్ల తన మనసులో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నింటినీ పోగొట్టేసుకున్నాడు. ఎప్పుడైతే వ్యక్తి భగవంతుడి యొక్క చింతనలో ఉంటాడో అప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి, ఇక భౌతిక కల్మష రహితుడు అవుతాడు. అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోయినట్లు. తను పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోయారు అని అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుడైనట్లు. ఎవరైతే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటారో, ఎవరైతే భౌతిక కల్మష దూరుడు అవుతారో అలాంటి వ్యక్తులకి ఇక భౌతిక కర్మలు ఏమీ అవసరం లేదు, భౌతిక కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసేటువంటి ప్రతి భౌతిక కర్మ కూడా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కోసం. ఆల్రెడీ హృదయం శుద్ధి అయినటువంటి వ్యక్తికి ఇంకా కర్మలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆ కర్మలు తిరిగి మనకు భౌతిక బంధనాలనే కలిగిస్తాయి. కృష్ణుడు లేని ప్రపంచంలో ఆల్రెడీ కృష్ణుడు ఉపదేశించిన ఉపదేశాలను మనసులో పెట్టుకున్నటువంటి అర్జునుడికి ఇక హృదయం అంతా కూడా పవిత్రమైపోయింది, కల్మష రహితుడైపోయాడు. ఆధ్యాత్మిక ప్రభావము అంటే ఇది. సో ఆ విధంగా అర్జునుడు భౌతిక కల్మషాలకి దూరం అయిపోయాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యొక్క చరణ కమలాలని తన హృదయంలోనే ధ్యానం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. అలా చేయడం వల్ల అర్జునుడికి భౌతిక కల్మషాల నుంచి దూరం అవడమే కాదు, శుద్ధ భక్తుడిగా కూడా మారిపోయారు. ఆల్రెడీ భక్తుడే, కాకపోతే భక్తుడైనటువంటి వ్యక్తి కొన్ని భౌతికమైనటువంటి కర్మల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి భౌతికమైనటువంటి కర్మల వలన కలిగేటువంటి కర్మబంధనం కూడా లేకుండా తన హృదయం మాత్రం కూడా పవిత్రమైపోవడం వల్ల ఇక తను పూర్తిగా భక్తుడుగా ఆయన పురోభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. మనము భౌతికంగా పతనం చెందడానికి కారణం ఏమిటి అంటే మనం భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకోము కాబట్టి. ఎవరైతే తమ హృదయంలో భగవంతుడి యొక్క పాద పద్మాలని గనక ప్రతిష్ఠించుకుంటారో, ధారణ చేస్తారో, అలాంటి వాళ్ళకి ఇక భౌతిక కల్మషాలు ఉండవు, భౌతిక కల్మషాలన్నీ దూరం అయిపోతాయి. ఏ విధంగా అయితే సూర్యుడు ఉన్న ప్రదేశంలో అంధకారం ఉండదు, జ్ఞానం ఉన్న ప్రదేశంలో అజ్ఞానం ఉండదు, ఆ విధంగా కృష్ణ భగవానుడు తన యొక్క పాద పద్మాలను మన హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు ఇక మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అంధకారము, భౌతిక కల్మషాలు ఏమీ మిగలవిగా మనము భక్తులుగా మిగులుతాం, శుద్ధ భక్తులుగా అయిపోతాం. సో మన ఆలోచనల్లో కూడా కల్మషం ఉండదు, మనం కూడా పవిత్రంగా మారిపోతాం. ఇది మనము యాక్చువల్గా మానవ జీవితంలో పొందాల్సినటువంటి పరిపూర్ణత, అంటే స్వరూప సిద్ధి అంటే ఇది. స్వరూప సిద్ధి అంటే ఆత్మ యొక్క నిజస్థితిని మనం రియలైజ్ అవ్వడం. ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మ యొక్క నిజస్థితిని మర్చిపోయింది. శరీరమే నేను అనుకుంటుంది. శరీరమే నేను అనుకునేటువంటి ఈ యొక్క జీవితంలో శరీరానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా నాది అని అనుకునేటువంటి భావంలో మనం ఉంది. శరీరము నాది, శరీరానికి సంబంధించినటువంటి ప్రతి బంధము నాది, శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఐశ్వర్యము నాది. శరీరము అంటే నాది కాదు, శరీరం అంటే నేనే అనుకునేటువంటి స్థాయిలో మన యొక్క భౌతిక కల్మషాలు ఉన్నాయి. ఇలాంటి భౌతిక కల్మషాల నుంచి ముక్తుడు అవ్వాలి అని అంటే లౌకికంగా ఉంటే అది సాధ్యం కాదు, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటేనే సాధ్యమవుతుంది తప్ప ఇలాంటి భౌతిక కల్మషాల నుంచి దూరం అవడం సాధ్యం కాదు. మరి పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి? మన హృదయంలో భగవంతుణ్ణి ధారణ చేయాలి. ఏ విధంగా అయితే అర్జునుడు తన యొక్క ఆలోచనలో, తన యొక్క మనస్సులో పూర్తిగా భగవంతుని యొక్క ఉపదేశాలనే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన శరీరం మొత్తం కూడా ఆధ్యాత్మికమైపోయింది, ఆయన ఆలోచనల్లో కూడా కల్మషం లేకుండా పోయింది. భగవద్గీత అనేటువంటిది ప్రత్యక్షంగా కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటిది, అది ఆయనతోనే ఉంది, అది ఎక్కడికి పోలేదు, ఉపదేశాలు ఎక్కడికి పోవు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశాల వైపుకు మళ్ళినంతనే అర్జునుడిలో ఉన్నటువంటి కల్మషాలన్నీ దూరమై భగవంతుడితో ఉన్నటువంటి నిత్య సంబంధము అనేటువంటిది స్థితిలో స్థితుడైపోయాడు. భగవంతుడితో మనకు ఉన్నది నిత్య సంబంధము కాబట్టి నిత్య సంబంధం కలిగినప్పుడు భగవంతుడిని కోల్పోయినప్పుడు మనకు ఉండేటువంటి విరహ భావన ఆధ్యాత్మికము, అలాంటి విరహము కూడా అవసరమే.
ఎవరైతే భగవంతుణ్ణి చూసి భగవంతుణ్ణి విరహ భావంలో కన్నీరు కాలుస్తారో అది నిజమైనటువంటి ప్రేమ. భగవంతుడి కోసం మనం చూపించేటువంటి ఆ ప్రేమ మనకు అవసరం. మనం ఎప్పుడైనా సరే శ్రీ విగ్రహాన్ని చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయా మనకి? చాలా అరుదు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కొంతమంది మామూలుగా ఏదో విగ్రహాన్ని చూసినట్లే చూసి వచ్చేస్తారు. ఒకవేళ కన్నీళ్లు రాకపోతే కన్నీళ్లు ఎందుకు రావలేదు అని ఏడవాలి. కన్నీళ్లు వచ్చేంత వరకు సహజంగా, సహజమైనటువంటి కన్నీరు ఎప్పుడు వస్తుంది అని అంటే సహజమైనటువంటి ప్రేమ ఉప్పొంగినప్పుడు వస్తుంది. ఆ ప్రేమ భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. భగవంతుని కీర్తిస్తున్నప్పుడు కూడా మనకు తెలియకుండానే వస్తాయి. మీరు వెళ్ళి టెంపుల్లో నిలబడండి, కీర్తన చేస్తూ ఉంటారు. కీర్తన చేసేటప్పుడు కృష్ణుడి విగ్రహం కలిసి చూడండి, భావం ఉప్పొంగి వస్తుంది, భావం తన్నుకొని వస్తుంది. కృష్ణుడికి చేస్తున్నటువంటి కీర్తనలో రోమాంచితం కాకుండా ఉండదు ఎవరికైనా. అది మనకు వస్తున్నటువంటి భావం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికమైనటువంటి భావం, అది భౌతికం కాదు. ఆత్మకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం వల్ల కలుగుతున్నటువంటి భావాలు అవి. మన శరీరానికి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం వల్ల కలుగుతున్నటువంటి భావాలు కావు. ఒకవేళ మనకి మనకు తెలిసినటువంటి వాళ్ళు, ప్రేమించినటువంటి వాళ్ళని మనం కోల్పోతే వచ్చేటువంటి భావాలు, లేకపోతే చూస్తే వచ్చేటువంటి భావాలు, ఆ భావాలు ఈ కీర్తన చేసేటప్పుడు కృష్ణుడిని తలుచుకున్నప్పుడు, కృష్ణుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు వచ్చేటువంటి భావము రెండు ఒకటి కాదు. ఇది భౌతికము, అది ఆధ్యాత్మికం. కాబట్టి మనకు ఉండాల్సింది భౌతిక భావాలు కాదు, భౌతికమైనటువంటి భావం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమీ లేదు. ఎందుకంటే శరీర స్థాయిలోనే మనం కూడా ఉన్నట్లు. ఎందుకంటే ఈ భావ వ్యక్తీకరణ అనేటువంటిది జంతువుల్లో కూడా ఉంది. ఎలాంటి మాటలు మాట్లాడుకోకుండానే, ప్రేమనే వ్యక్తం చేసుకోకుండానే, ఒక కుక్క చచ్చిపోతే ఇంకో కుక్క 10 రోజులు అన్నం తిందు, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక పక్షి చనిపోతే ఆ పక్షి చుట్టూ 100 పక్షులు వచ్చి వాళ్తాయి. ఆ ప్రేమ, ఆ బంధము అనేటువంటిది జంతువులలో పక్షుల్లో కూడా ఉన్నప్పుడు మరి ఏమిటి మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్ జంతువులకి మనకి? కాబట్టి నిజమైనటువంటి స్థితిలో ఆత్మకి ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని రియలైజ్ అయినప్పుడు వచ్చేటువంటి భావం ఏదైతే ఉంటుందో ఆ భావం మనకు అవసరం. అది మనకు, అది మనం కోల్పోయాము, అది మనము ఇక్కడ అర్జునుడు చూసి మనము తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని, కర్మలని, అంతర్ధానానికి సంబంధించినటువంటి కారణంగా అర్జునుడు ఇలా పతనమైపోయాడు, అర్జునుడు ఇలా కుంగిపోయాడు అనేటువంటి విషయం మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కృష్ణుడితోటి సాహచర్యంలో ఉన్నారు, మిత్రుడు. అర్జునుడి కంటే క్లోజ్ గా ఎవరున్నారు కృష్ణుడికి? అంత క్లోజ్ గా ఉండడం వల్ల అర్జునుడు కృష్ణుడు కోల్పోగానే కుంగిపోయారు, లొంగిపోయారు, ఇక పతనం అయిపోయారు, ఇంకా ఆయన ఏ కర్మ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోయాం. కానీ అర్జునుడి యొక్క ఈ ఆలోచన, ఈ భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో ఇది మనం అనుకుంటున్నటువంటి భావం కాదు. కాబట్టి అర్జునుడు నిజమైనటువంటి సహజమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఉండాల్సిన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోకి మనం అందరం వెళ్ళాలి. కాబట్టి ఆ స్థితిలో ఉండి కూడా మరి అర్జునుడు తన యొక్క ఉపదేశాలని ఆధారంగా తీసుకున్నారు. తన యొక్క ఉపదేశాలలో ఏ విధంగా అయితే కృష్ణుడు బోధించారో ఆ విధంగానే తిరిగి మళ్ళీ తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోగలిగాడు. సో మనమైతే అలా చేయలేము. తిరిగి మన ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయా? మనం చెప్పకుండానే, మనం చేయకుండానే, మన మన మనసే మన కంట్రోల్లోకి రాదు. ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నాను అని కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, తమ శరీరాలని త్యాగం చేసేటువంటి వాళ్ళు. అలా చేస్తే ఇంద్రియ నిగ్రహం చేసినట్లు కాదు, ఇంద్రియ నిగ్రహం ఎప్పటికీ చేసినట్టుగా అలాంటి మరణం కూడా నరకానికి తీసుకువెళ్తుంది తప్ప ఉత్తమ లోకాలకు కూడా తీసుకెళ్తుంది. మనం అంత ఎంత ఆధ్యాత్మిక పురోగతి సాధించి కూడా, ఆధ్యాత్మికంగానే మన కర్మలన్నీ చేసి కూడా భర్త మీద భార్య, భార్య మీద భర్త, లేకపోతే కొడుకు మీద తండ్రి, తండ్రి మీద కొడుకు, తల్లి మీద కొడుకు, కొడుకు మీద తల్లి, కూతురు, ఈ మధ్య ఉన్నటువంటి బంధాల వలన మనం ఒకవేళ వాళ్ళని కోల్పోవడం వల్ల మనం ఒకవేళ శరీర త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, చేస్తే అలాంటి మరణం మనకి నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే భౌతిక భావంలో మరణించినట్టు. కాబట్టి అలాంటి స్థితిలో అర్జునుడు లేడు. కాబట్టి అర్జునుడు తిరిగి తన ఇంద్రియాలను తన కంట్రోల్లో తీసుకొచ్చుకోగలిగాడు.
కొద్దిసేపు ఏడ్చినట్టు కనిపించినా కానీ, కొద్దిసేపు బాధపడినట్టు కనిపించినా కానీ, కొద్దిసేపు ఇంకా నాకు ఏమీ లేదు, శాశ్వతంగా నేను అన్ని కోల్పోయాను అనేటువంటి భావంలో ఉన్నట్లు అర్జునుడి యొక్క మనసును చూస్తే కనిపించినప్పటికీ, అర్జునుడు తిరిగి తన నిజస్థితిలోకి తను రావడము అనేటువంటిది జరిగింది. కాబట్టి అర్జునుడు ఉన్నటువంటి స్థితి భౌతికముగా మనం భావించకూడదు. అర్జునుడు తన విధ్యుక్త ధర్మాలను మర్చిపోయి ఎప్పుడు శోకంలో ఉన్నాడు అనేటువంటి భావంలో మనం ఉండకూడదు. తనకున్నటువంటి తిరిగి నిజస్థితిని తను పొందగలిగాడు కాబట్టి తను ఆధ్యాత్మికంగా ఉండడం వలనే అది సాధ్యమైపోయింది. ఇప్పటి వరకు కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లే చేశాడు, ఇక ముందు కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లే చేయబోతున్నారు. కాబట్టి ఇంతకు ముందు ఏ భౌతిక కర్మ చేసినా కానీ అర్జునుడు, మనందరికీ అది భౌతిక కర్మలా కనిపించి ఉండొచ్చు, కానీ అర్జునుడు చేసినటువంటి ఏ కర్మ కూడా భౌతికం కాదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడి పక్కన ఉండి అర్జునుడితోటి యుద్ధం చేయించారు. కాబట్టి అర్జునుడు కృష్ణ భగవానుడి ఆజ్ఞగా చేసినటువంటి కర్మ కాబట్టి ఆ యుద్ధము కూడా ఆధ్యాత్మికమే, ఆ యుద్ధము కూడా ఆధ్యాత్మికమే, అర్జునుడు చేసినటువంటి కర్మ కూడా ఆధ్యాత్మికమే. కాబట్టి అర్జునుడు చేసినటువంటి కర్మకి, అర్జునుడు చేసినటువంటి యుద్ధం వల్ల కలిగినటువంటి నష్టానికి కర్మ ఫలితాలు అనుభవించాల్సినటువంటి అవసరం అర్జునుడికి లేదు. భౌతిక స్థాయిలో కర్మ కాదు కాబట్టి. కాబట్టి మన యొక్క ప్రతి కర్మ, మనం అందరం కూడా యుద్ధమే చేస్తున్నాం కదండి, ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం, చేయట్లేదా? ఎవరెవరు యుద్ధం చేయట్లేదు? మనం అందరం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం? మనం అందరం మాయతో యుద్ధం చేస్తున్నాం ప్రతిరోజు కదా. ఎన్నో సందర్భాల్లో మాయ మనల్ని వెనకలాగుతూ ఉంటే మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ. అంతేకాదు, ఈ జీవితాన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆధ్యాత్మికంగా గడపడం కోసం, మనకు ఎదురయ్యేటువంటి భౌతికమైనటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించుకోవడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా యుద్ధమే. భౌతిక విశ్వంతో మనం చేస్తున్నటువంటి యుద్ధం, లౌకికమైనటువంటి వ్యక్తులతో మనం చేస్తున్నటువంటి యుద్ధం, మన చుట్టూ ఉన్నటువంటి లౌకికవాదులతో మనం చేస్తున్నటువంటి యుద్ధం, మనకి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయతో మనం చేస్తున్నటువంటి యుద్ధంలో కూడా మనం గెలవాలి. ఏ విధంగా అయితే అర్జునుడు చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారో అలా. కాబట్టి అర్జునుడు ఉన్నటువంటి స్థితికి, మనం ఉన్నటువంటి స్థితికి ఎలాంటి తేడా లేదు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడని, నేను యుద్ధం చేయట్లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక వైశ్యుణ్ణి, ఒక శూద్రుణ్ణి, ఒక బ్రాహ్మణుణ్ణి, నేనేం క్షత్రియుని కాదు. కాబట్టి అర్జునుడికి ఉన్నటువంటి పరిస్థితికి, నాకున్నటువంటి పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేదు, నేను వేరు, అర్జునుడు వేరు అని అనుకోవద్దు. క్షత్రుడికి ఉన్నటువంటి యుద్ధం వేరు, ఒక వైశ్యుడికి ఉన్నటువంటి యుద్ధం వేరు, కానీ రెండు ఇద్దరికీ యుద్ధం అనేటువంటిది ఉంది. ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మన యుద్ధంలో భాగమే. కాబట్టి ఎప్పుడైతే మనం చేస్తున్నటువంటి యుద్ధము భగవంతుడికి ప్రసన్నతను చేకూర్చడం కోసం అవుతుందో, అప్పుడు మన యుద్ధం కూడా ఆధ్యాత్మికం అవుతుంది. ఏ విధంగా అయితే అర్జునుడు చేసినటువంటి కురుక్షేత్ర రణరంగంలో చేసినటువంటి యుద్ధము ఆధ్యాత్మికంగా ఎలా అయిపోయిందో, అలా మనం చేసేటువంటి కర్మ కూడా ఆధ్యాత్మికం అవుతుంది. కాబట్టి మన యుద్ధాన్ని ఆధ్యాత్మికంగా మార్చాలంటే ఏం చేయాలి? కృష్ణుడి సంబంధంతో చేయాలి, కృష్ణుడి సెంటర్గా చేయాలి, కృష్ణుడి ప్రసన్నత కోసం చేయాలి. ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుడి ప్రసన్నత కోసం చేశారో ఆ విధంగా, అప్పుడు అర్జునుడు పొందినటువంటి స్థితి, తన హృదయంలో భౌతిక కల్మషాలను కోల్పోయినటువంటి స్థితి, తన ఆలోచనలో నిత్యం శ్రీకృష్ణ భగవానునే ప్రతిష్ఠించుకున్నటువంటి స్థితి, భౌతిక కల్మషాలకి దూరమైనటువంటి వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో శుద్ధ భక్తుడుగా నిలబడినటువంటి స్థితి, భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత పొందినటువంటి స్థితిలోకి మనం అందరం కూడా వచ్చేస్తాం. ఒక్కటే కారణం, ఒక్కటే మనం చేయాల్సింది ఏమిటి? మనం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మన కర్మలు చేయాలి, భగవంతుడి సెంటర్గా మన కర్మలు చేయాలి, కేంద్రంగా మన కర్మలు చేయాలి. భగవంతుడిని మర్చిపోయి కాదు, భగవంతుడిని గుర్తుంచుకొని భగవంతుడి కోసం మనం కర్మలు చేయాలి, మన కోసం కాదు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అర్జునుడిలాగా, అర్జునుడి స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతాం, భగవద్ధామానికి ఖచ్చితంగా వెళ్తాం, అందులో ఎలాంటి సందేహము లేదు. సో ఇది ఆధ్యాత్మిక సంపద అంటే, మనము భౌతిక సంపదను కూడబెట్టుకొని ఎలా అయితే మనము భవిష్యత్తు తరాలను కూడా కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, అలానే
మన ఆత్మ ఉద్ధారం కూడా జరగాలి భవిష్యత్తులో తిరిగి భౌతిక శరీరాన్ని పొందకుండా ఉండేలాగా. ఆత్మకి ఆధ్యాత్మిక శరీరం కావాలి, భగవద్ధామానికి వెళ్ళగలగాలి. అందుకు మనకి ఆధ్యాత్మిక సంపద కావాలి. ఈ ఆధ్యాత్మిక సంపదనే ఇప్పటి వరకు కూడా అర్జునుడు కూడబెట్టుకున్నారు. ఆ ఆధ్యాత్మిక సంపదను కలిగినటువంటి అర్జునుడు సంపూర్ణంగా ద్వంద్వాల నుంచి బయటపడిపోయాడు. ఏది కలతను కలిగిస్తుంది, ఏది సుఖాన్ని కలిగిస్తుంది, ఏది బాధను కలిగిస్తుంది, ఏది ఆనందాన్ని కలిగిస్తుంది, ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, ఏది కష్టం ఏది సుఖం, ఇలాంటి భావనల నుంచి బయటపడేటువంటి స్థితి ఆధ్యాత్మికంగా స్థిరుడైనటువంటి వ్యక్తికి మాత్రమే కలుగుతుంది. ద్వంద్వాల నుంచి బయటపడేటువంటి స్థితి ఎవరికైతే ఆధ్యాత్మిక సంపదను కూడబెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే కలుగుతుంది. ఎవరికైతే ఆధ్యాత్మిక సంపద లేదో వాళ్ళకి ఈ ద్వైత భావన అనేటువంటిది ఉంటుంది. ఇది త్రిగుణాలకి దూరమైనటువంటి పరిస్థితి, దేహ సంబంధంలో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. దేహానికి సంబంధం లేదు, దేహము భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఉపకరణము. ఆ ఉపకరణాన్ని ఉపయోగించి మనము మన ఆధ్యాత్మిక పురోగతిని ఎలా సాధించాలి అనేటువంటి భావనలో కనుక మనం ఉండగలిగినట్లయితే, పంచపాండవులు కర్మలు భౌతికం కాదు అని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. పంచపాండవులు ఏ విధంగా అయితే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నారో మనకి ఈరోజు ఈ సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి చెప్తున్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో వీళ్ళు సాధించినటువంటి భగవద్ధామ ప్రయాణం ఎలా అయితే చేశారో అది చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి విశుద్ధ భక్తుడి దృష్టిలో భగవంతుడు తన పక్కనే ఉన్నారా తన పక్కనే లేరా అనేటువంటి దాంతో సంబంధం లేదు. విశుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా సమాధి స్థితిలోనే ఉంటారు, దానికి ప్రత్యేకించి కష్టపడి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. తను భక్తిలో పురోగమించినప్పుడు భగవద్గీతను అనుసరించి తన కర్మలను చేసినప్పుడు ఆటోమేటిక్గా విశుద్ధ భక్తులు సమాధి స్థితిలోనే ఉన్నట్లు, సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భగవద్ధామానికి ప్రయాణం అవుతారు. సో ఈ విషయాలన్నింటినీ కూడా అర్జునుడిని చూస్తే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా అర్జునుడు తన భావాలను వ్యక్తం చేశాడు, తన బాధను వ్యక్తం చేశాడు. అర్జునుడు ఎవరి ముందు వ్యక్తం చేశారు? ఇది ధర్మరాజు ముందు. ధర్మరాజు విన్నారు, ఇక కృష్ణుడు లేరు అనేటువంటి విషయాన్ని తను తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు కృష్ణుడు లేరు అనేటువంటి విషయం తెలిసినటువంటి అర్జునుడి యొక్క పరిస్థితికి ఎలా ఉందో ధర్మరాజు ప్రత్యక్షంగా చూశారు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి ధర్మరాజుకు కూడా అర్థమైపోయింది, ఇక యదువంశం వాళ్ళు ఈ భూలోకంలో లేరు, వాళ్ళ యొక్క అవతార లక్ష్యము, వాళ్ళ యొక్క అవతరణ యొక్క లక్ష్యము పూర్తి అయిపోయింది, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సో ఇక భగవద్ధామానికి వెళ్ళడమే ఇంకా నాకు మిగిలిపోయినటువంటి కర్మ అని ధర్మరాజు కూడా అన్నారు. అంటే ఇంకా ధర్మరాజుకి వేరే ఏ కర్మ మిగిలిలేదు, ఇక పూర్తిగా ఆధ్యాత్మికం అవడమే ఆయనకు మిగిలినటువంటి కర్మ. ధర్మరాజుకి ఏమన్నా తక్కువ శక్తి ఉందా అంటే తక్కువ శక్తి లేదు. ధర్మరాజుకి ఏమన్నా శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయా అంటే అది లేదు. ధర్మరాజుకి పేరు ప్రతిష్టలు తక్కువగా ఉన్నాయంటే అది కూడా లేదు. ధర్మరాజు ఒకే ఒక్క రాజు ప్రపంచం మొత్తాన్ని కూడా పాలిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ధర్మరాజు అండర్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజు కూడా ఉన్నారు, చివరికి యదువంశీయులు కూడా. అలాంటి రాజు, భౌతికంగా ఉన్నత పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజు, మరి ఏం చేయాలి? భౌతిక భోగాల్ని ఇంకా కంటిన్యూ చేయాలా? తన యొక్క పేరు వల్ల, ప్రతిష్ట వల్ల, తనకున్నటువంటి గౌరవం వల్ల తనకు కలుగుతున్నటువంటి ఆనందాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలా? కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని అంటేనే ఇంకా ఈ భౌతిక జగత్తులో ధర్మ పునఃస్థాపన జరిగిపోయింది, ఇంకా నేను ఈ భౌతిక జగత్తులో ఉండాల్సినటువంటి అవసరం లేదు, కృష్ణుడు వెళ్ళినటువంటి ధామానికే నేను కూడా వెళ్ళాలి. మనం అందరం కూడా అనుకున్నాం కృష్ణుడు లేరు అని అంటే ఒక అభక్తుడి దృష్టిలో ఒక వ్యక్తి మరణించిన దానితోనే సమానంగా ఉంటుంది, కానీ ఒక భక్తుడికి అలా ఉండదు. సూర్యుడు ఉదయించినప్పుడు మన అందరికీ కూడా వెలుతురు వస్తుంది, సూర్యుడు అస్తమయం అయిపోగానే సూర్యుడు వెలుతురంతా పోతుంది. అంటే సూర్యుడు ఇక లేరు అని కాదు. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడినే సృష్టించినటువంటి ఆయన, ఒక సూర్యుడు నిరంతరము నిత్యము నిలబడి ఉన్నటువంటి సూర్యుడికి, భగవంతుడు సృష్టించినటువంటి సూర్యుడే నిరంతరము ఉండగలిగినప్పుడు మరి భగవంతుడు ఎందుకు ఉండరు? భగవంతుడు తన లీలల్ని ఇక్కడ పరిసమాప్తి చేసి తన లీలల్ని ఇంకొక చోట మొదలు పెడతారు. నిత్య లీలలు చేస్తూ ఉంటారు భగవంతుడు. అంటే
భగవంతుడు ఈ విశ్వంలో లీలలను అంతమొందించి వేరే విశ్వంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ లీలలు చేస్తూ ఉంటారు. అందుకని భగవంతుడి యొక్క లీలలు నిత్యము ఏదో ఒక విశ్వంలో జరుగుతూనే ఉంటాయి. భక్తుడికి తెలుస్తుంది ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు ఏ విశ్వంలో ఆవిర్భవించి తిరిగి కృష్ణ లీలలను చేస్తున్నారు, లేక రాముడుగా త్రేతాయుగం ఎక్కడ నడుస్తుంది, ఏ విశ్వంలో రాముడి యొక్క లీలలు నడుస్తున్నాయి, ఏ విషయంలో ఇతర అవతారాల యొక్క లీలలు నడుస్తున్నాయి అనేటువంటి విషయం చాలా క్లోజ్గా ఇంటిమేట్గా ఉన్నటువంటి భక్తులకు మాత్రమే తెలుస్తుంది భగవంతుడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి కర్మల గురించి. కాబట్టి పాండవులైనా యదువంశీయులైనా కృష్ణుడి యొక్క లీలల్లో భాగంగానే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చారు. కాబట్టి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఇక లేరు, ఈ భౌతిక విశ్వంలో తన లీలలను పరిసమాప్తం చేశారు అని తెలుసుకున్నారో వెంటనే వాళ్ళ నిర్ణయం కూడా ఏంటి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా లీలల్లో భాగం పంచుకోవాలి. సో ధర్మరాజు నిర్ణయం ఏం చేసుకున్నారంట, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అనేటువంటి నిర్ణయాన్ని చేసుకున్నారు. సో అలా నిర్ణయం చేసుకున్నటువంటి ధర్మరాజు ఏం చేశారు, యదు వంశం గూర్చి శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధానం గూర్చి అర్జునుడు తెలిపిందంతా విన్నటువంటి ధర్మరాజు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారో అలాంటి నిర్ణయాన్ని కుంతీదేవి కూడా తీసుకున్నారు. కుంతీదేవి ఎప్పుడైతే యదువంశీయులందరూ మరణించిపోయారు ఇంకెవరూ లేరు అని తెలుసుకున్నారో, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, పూర్ణ శ్రద్ధతో ఆమె భౌతిక శరీరాన్ని వదిలేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఆమె ముక్తిని సాధించడం అనేటువంటిది జరిగింది. ఉన్నంతకాలం ఆమె భగవంతుడి యొక్క ఆలోచనలోనే ఉన్నారు. భగవంతుడు అంతర్ధానం అయిపోయారు అని తెలిసిన తర్వాత ఇక ఆమెకి భగవంతుడి యొక్క లీలలలో ఇక్కడ తన యొక్క పాత్ర ముగిసిపోయింది అని అనుకున్నారు. అందుకని తిరిగి భగవంతుడి యొక్క లీలలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు, లేదు అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవాలి అనుకున్నారు. నిత్య లీలల్లో భాగం పంచుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు, భగవంతుడి లీలలు ఎక్కడ జరిగితే అక్కడికే వెళ్తారు. కాబట్టి కుంతీదేవి ఇక తన భౌతిక శరీరంతో చేయాల్సినటువంటి కర్మలు ఏమీ మిగలలేదని చెప్పేసి ధర్మరాజు ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో అదే విధంగా తను కూడా తన శరీరాన్ని వదిలేశారు, శరీరాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనందరి యొక్క భౌతిక శరీరం యొక్క లక్ష్యము ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణం చేయడం కోసము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక శరీరం అనేటువంటిది ఆధ్యాత్మిక లోకంలోనికి ప్రయాణం చేయడం కోసం ఇవ్వబడినటువంటి ఒక వాహనము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మన ఇంటి ముందు ఒక కారు ఉందనుకోండి, రోజు పొద్దున్నే లేచి ఆ కారుని మంచిగా కడిగి తుడిసి బొట్లు పెట్టి మళ్ళీ దానికి ఎవరైనా దుమ్ము పట్టిద్దేమో అని చెప్పేసి దాని మీద కవర్ వేసి పెట్టేసాం అనుకోండి, మళ్ళీ సాయంత్రం ఇంకా దాన్ని బయటికి తీసే పని లేదు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వచ్చేసి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కడిగేసి మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కడుగుతాం మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ ఆ విధంగా మన జీవితం మొత్తం కూడా ఆ కారును అలానే కడుగుతూ తుడుస్తూ పెట్టేసి ఉంచాం అనుకోండి, కారు పర్పస్ సాల్వ్ అయిందా, మనం ఎందుకు కారును కొనుక్కున్నాం, ఆ కారు కొనుక్కోవడానికి ఏ ఉద్దేశంతో కొన్నామో ఆ ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందా? ఆ ఉద్దేశం నెరవేరకపోగా కారు పరిస్థితి ఏమైపోతుంది, కారును వాడకపోవడం వల్ల కారు తుప్పు పెట్టిపోతుంది కదా. అలానే మనకి ఏ ఉద్దేశంతో అయితే భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారో ఒక వాహనం లాగా, అలా వాడకుండగా పొద్దున్నే లేచి స్నానం చేయడం, మొహం కడగడం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం, మొహం కడగడం, మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ అదే పని, మళ్ళీ రాత్రి చేసి అదే పని చేస్తే మనం శరీరాన్ని ఒక కారుని ఇంటి ముందు నిలబెట్టేటువంటి కారుని ఏ విధంగా వాడుతున్నామో అదే విధంగా వాడినట్టు. అలా కాకుండా ఆ కారుని రోజుకు ఒకసారి తీసి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం వెళ్ళి వచ్చాం అనుకోండి ఏమవుతుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. కారు ఎందుకు కొన్నామో అందుకు ఉపయోగపడినట్టు అవుతుంది. కారు ఎంత డబ్బు పెట్టుకున్నామో ఆ డబ్బుకు ఒక మీనింగ్ అనేది ఉంటుంది. మనం చేసినటువంటి మనం ప్రయాణం చేయడం కోసం కారును కొన్నాం, అలాంటి ప్రయాణం చేసేటువంటి దానికి ఉపయోగపడుతుంది కారు. అలా కాకుండా కడుగుతూ తుడుస్తూ పెట్టేస్తే దేనికి ఉపయోగపడదు. కాబట్టి మన శరీరాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగించాలి, మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం కోసం ఉపయోగించాలి. అలా ఉపయోగించుకుండగా రోజుకు 2 సార్లు కడగడము తుడవడము చేస్తూ ఉంటే అందంగా కనిపిస్తాం చూడడానికి, కానీ ఉపయోగపడట్లేదు, శరీరం ఆత్మను క్యారీ చేయట్లేదు, ఈ శరీరం ఆత్మని ఒక ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ప్రయాణం చేయించనివ్వట్లేదు. అలాంటప్పుడు ఆ కారు ఉన్నా ఒకటే, ఈ శరీరం ఉన్నా ఒకటే, కారు లాగానే. కాబట్టి అలా మన శరీరాన్ని నిరర్ధకముగా ఉపయోగించి నిరర్ధకంగా అయిపోయేలాగా మనం శరీరాన్ని
ఆధ్యాత్మిక కర్మలు లేకుండా సరి అయినటువంటి సాంప్రదాయంలోకి చేరి సరి అయినటువంటి ఆధ్యాత్మిక సాధన చేయకుండా ఈ శరీరాన్ని గనక నిరర్ధకంగా గనక పోగొట్టుకుంటే అలాంటి శరీరం వల్ల మనకు వచ్చేటువంటి లాభము ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామాన్ని చేరుకునేటువంటి మార్గంలో మన యొక్క మనకి ఇవ్వబడినటువంటి భౌతికమైనటువంటి శరీరాన్ని, భౌతికమైనటువంటి సంపదని, భౌతికమైనటువంటి సామర్థ్యాన్ని మనం ఉపయోగించాలి. అప్పుడు నిజమైనటువంటి తెలివి గల వాడు చేసినటువంటి పని అవుతుంది. అలా కాకపోతే ఇంటి ముందు పెట్టిన కారు లాగానే మనకున్నటువంటి భౌతిక శరీరము, మనకున్నటువంటి భౌతిక సంపద, భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలు. ఓకే, కాబట్టి సో యదువంశీయులు అందరూ మరణించారు, యదువంశీయులు అందరూ కూడా వారి వారి దేహాలను వదిలేసినట్లు తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ కూడా ఒక రాజుని ఏర్పాటు చేయాలి, అక్కడ కూడా ఒక పాలన అనేటువంటిది ఏర్పాటు చేయాలి. యదువంశీయులు ఎందుకు వాళ్ళలో వాళ్ళే చంపుకొని చావాల్సి వచ్చింది అంటే, ఒక ముళ్ళని ముళ్ళుతో పెరిగి వేసినట్టు భూమి మీద ఉన్నటువంటి భారం మొత్తాన్ని కూడా భగవంతుడు తీసేయాలి అని అనుకో. తర్వాత భూభారాన్ని తగ్గించాడు. సో అంటే ఒక శత్రువుని శత్రువు కొట్టుకొని చంపుతుంటే కూడా చూస్తూ ఉండడం ఎలా అయితే ఉందో అలానే భక్తులు కూడా మరణిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తే కంసుడిని చంపేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మధురలో ఉన్నప్పుడు కంసుడి యొక్క మామ అయినటువంటి జరాసంధుడు కూడా చాలా మంది శత్రువులను తీసుకొని వచ్చేశారు కృష్ణుడికి. అంటే జరాసంధుడు లాంటి కొంతమంది భగవంతుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని కృష్ణుడి మీద దండెత్తి రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు ఏం చేశారు, ఒక్కసారి జరాసంధుడు చంపేస్తే అయిపోయి ఉండేది, ఇక ఎప్పుడు జరాసంధుడు మళ్ళీ కంసుడి మీద మధుర మీద దండెత్తి వచ్చి ఉండేవాడు కాదు. కానీ కృష్ణుడు జరాసంధుడిని చంపలేదు, జరాసంధుడు తీసుకొచ్చినటువంటి సైన్యం మొత్తాన్ని చంపేసేవాడు. ప్రతిరోజు పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్ళినట్టు వెళ్ళి జరాసంధుడి యొక్క సైన్యం మొత్తాన్ని, ఒక రెండు అక్షోహిణుల సైన్యాన్ని చంపేసి మళ్ళీ మార్నింగ్ వాక్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ జరాసంధుడికి చెప్పేవాడు, పోయి మళ్ళీ ఇంకొక రెండు అక్షోహిణుల సేన రేపు తీసుకొని రా అనేవాడు. అంటే అలా 14 రోజులు 18 రోజుల పాటు జరాసంధుడు రెండు అక్షోహిణుల సేనను తీసుకొస్తూనే ఉన్నాడు. కృష్ణుడు రోజుకే రెండు అక్షోహిణుల సేనను చంపిస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నారు, అసురులందరినీ నశింపచేయడు. భగవంతుని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ ఇంకా భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా భూభారాన్ని తగ్గించడం కోసం కూడా భగవంతుడు చేశారు. కొన్ని కొన్ని సందర్భాల్లో శత్రువులని శత్రువులకి మధ్య యుద్ధాన్ని పెట్టి, అంటే అసురుడికి అసురుడికి మధ్య కూడా యుద్ధాన్ని పెట్టేవాడు. మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చారు. అందులో దేవతా గుణాలు ఉన్న వాళ్ళందరినీ పాండవుల వైపు, అసుర గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కౌరవుల వైపు ఉంచడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు కావాలంటే ఒక చిటికేసి ఒక క్షణంలో మొత్తం పరిస్థితిని మొత్తం చక్కబెట్టచ్చు, కానీ అలా చేయలేదు. అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ విశ్వం నుంచి తొలగించేయాలి అని అనుకున్నారు, ధర్మాన్ని పునఃస్థాపించాలి అని అనుకున్నారు. కాబట్టి అందరినీ ఒక చోటికి తీసుకొచ్చి ఒక్కసారి స్మాష్ చేసేసారు. అది కృష్ణుడు చేసినటువంటి ఘనమైనటువంటి పని. కాబట్టి కృష్ణుడు ఏది కావాలన్నా చేయగలరు, ఎలా కావాలన్నా కానీ చేయగలరు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని అంశగా ఉన్నటువంటి మనము ఆ దేవదేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు, అంటే ఒక ముళ్ళుగా తయారవ్వకూడదు. అంశ అయినటువంటి మనము కృష్ణ భగవానుడికి సేవకుడుగా అవ్వాలి. అలా కాకుండా కృష్ణునే వ్యతిరేకించేటువంటి వాళ్ళగా మారిపోయినప్పుడు, అప్పుడు మనల్ని ఒక ముళ్ళని ఇంకొక ముళ్ళుతో తొలగించినట్లు మనల్ని ఇంకొక చెడ్డవాడు వచ్చి చంపేయడం, లేకపోతే మనం ఇంకొక చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి చంపేయటము అనేటువంటిది. ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు, ఇలా దారుణాలు ఏవైతే ఉన్నాయో, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళనే కొట్టుకుని చచ్చిపోవడం అనేటువంటిది ఏవైతే ఉందో, అది కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి భూభారాన్ని తొలగించేటువంటి ఏర్పాటు. ఒక ముళ్ళుని ఇంకొక ముళ్ళులో తీసేసినట్టు. కాబట్టి మనము ముళ్ళుగా మారద్దు. ముళ్ళు అంటే కృష్ణుడికి వ్యతిరేక భావన కలిగినటువంటి వాళ్ళం. కృష్ణుడికి ప్రసన్నత కలిగించే విధంగా సేవ చేసేటువంటి వాళ్ళగా మారినట్లయితే, అప్పుడు మనల్ని ఈ శరీరం వదిలినప్పుడు ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఒక ముళ్ళుగా కృష్ణుడికి ఉన్నటువంటి వ్యక్తి మరణించిన దాంతో మరణం సమానం కాదు. యదువంశీయుల మరణం అలా కాదు. యదువంశీయుల మరణం ఒక భౌతికంగా అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మరణంతో సమానం ఎప్పటికీ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృష్ణ సేవలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ విధంగా
భూమి మీద భారం తగ్గించడానికి భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించి ఆయన భూమి మీద భారాన్ని మొత్తం తగ్గించేశారు. ఇక ఇప్పుడు తన యొక్క లీలలు ఇంకా ఈ భూమి మీద చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుని ఆయన తన దేహాన్ని ఉపసంహరించేసుకున్నారు. అంటే ఈ భౌతిక లోకం నుంచి ఉపసంహరించుకోవడము అనేటువంటిది జరిగింది. అంటే ఏ విధంగా అయితే ఒక గారడి వాడు ఒక రూపాన్ని మార్చేసి ఇంకొక రూపాన్ని పొందితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కృష్ణుడు మార్చినట్లు కాదు. ఎందుకంటే ఆయన శరీరం ఆధ్యాత్మికము, ఆయన ఈ భౌతిక విశ్వం నుంచి అంతర్ధానం అయినప్పటికీ తను అదే శరీరంతో ఇంకొక విశ్వంలో ఉంటారు. ఏ విధంగా అయితే సూర్యుడు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి అస్తమించినప్పుడు కనిపించకుండా ఉంటారు, వేరే చోట వెలుగును ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విశ్వం నుంచి ఇంకొక విశ్వానికి వెళ్తారు. కాబట్టి నిత్య లీలలు అనేటువంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానము మనము మనమలా భౌతికమైనటువంటి వ్యక్తులు మరణంతో సమానంగా మనము చూడకూడదు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం చెందారో అప్పుడు కలియుగం యొక్క ప్రభావము అనేటువంటిది స్టార్ట్ అయింది. మనం చూస్తే ధర్మరాజు కూడా కొన్ని కలియుగపు సింప్టమ్స్ ని ఆల్రెడీ చూడటం అనేటువంటిది జరిగింది. ధర్మరాజు దగ్గరికి అర్జునుడు రాకముందే జరుగుతున్నటువంటి మార్పుల్ని, కలియుగం వల్ల కలగాల్సినటువంటి మార్పులన్నింటినీ కూడా ఆల్రెడీ చూశారు. అందరు వ్యక్తులు కూడా అసూయా స్వభావంలో పెరిగిపోయాయి అందరిలోనూ. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు చంపుకుంటున్నారు, అలాంటి పరిస్థితులకు వచ్చేసాయి. ఇక ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, చలికాలంలో కావాల్సినంత చలి లేదు, పంటలు కూడా సరిగా పండడం లేదు. సో ఇలాంటి పరిస్థితులన్నిటి చూసి కృష్ణుడు ఏమైనా అంతర్ధానం అయిపోయారా, కలియుగం ఏమన్నా స్టార్ట్ అయిపోయిందా అని చెప్పేసి ఆల్రెడీ ధర్మరాజుకు ఒక అనుమానం కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కలి అమంగళకరమైనటువంటి కలి ప్రవేశించడము అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా లోభత్వము, మిథ్యాత్వము, మోసకారితనము, హింస అనేటువంటి లక్షణాలు కూడా ఎక్కువైపోయాయి. కలియుగ ప్రభావం తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఏం చేశాడంటే ఇక గృహాన్ని వేయడానికి సిద్ధపడినట్లుగా ఆయన వస్త్రధారణ చేసుకున్నాడు. మరి వస్త్రధారణ చేసుకుని అంటే ఇప్పుడు ఏం చేయాలి అసలు? యాక్చువల్గా అయితే ఒక రాజుగా కలి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి అని అంటే కలి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ కలి ఎంటర్ అవ్వకుండా చూసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారసుడు కనుక ఉన్నట్లయితే వారసుడు చేతికి ఇచ్చేసేయాలి రాజ్యాన్ని. ఇచ్చేసి ఇక నువ్వు చూసుకో, తరువాత తరాల వారికి ఎలాంటి ఇప్పటి వరకు రాజ్యం ఎలా అయితే ధార్మికంగా ఉందో అలానే కలి ఎంటర్ అవ్వకుండా ఎలా అయితే ఉందో అలానే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పేసి తను ఇతరులకి అవకాశాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడు మన రాజకీయ నాయకులు అలా ఉన్నారా? ముసలితనం వచ్చేసి, తెల్లగడ్డం వచ్చేసి, బట్టతల వచ్చేసి, పళ్ళు ఊడిపోయినా కానీ రాజసింహాసనంలోనే కూర్చొని ఉండాలి అని అనుకుంటారు. కానీ నిజమైనటువంటి వారసుడు కనుక దొరికినప్పుడు సింహాసనాన్ని వదిలినటువంటి వాడే నిజమైనటువంటి రాజు. అలా కాకుండా సింహాసనాన్ని అంటిపెట్టుకొని ఉన్నంత వరకే నాకు రాజుగా గుర్తింపు వస్తుంది, అప్పుడే నాకు గౌరవం వస్తుంది అనుకునేటువంటి వాడు ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాడు. ప్రజల యొక్క మంచి కోసం చేసేటువంటి పాలన చేసేటువంటి వ్యక్తి అసలే కాడు. కానీ ఇక్కడ ధర్మరాజు అలా చేయడం లేదు. ధర్మరాజు తన యొక్క వారసత్వం ఎవరికైతే అర్హత ఉందో నెక్స్ట్ తరాల సో ధర్మరాజు ఎవరైతే వారసుడు అని అనుకున్నారో వాళ్ళకి తన రాజ్యాన్ని అప్పగించాలి అని అనుకున్నారు. అందుకని తన సన్యాసం తీసుకోవడానికి సిద్ధం. సో తను ఇప్పుడు వస్త్రధారణ కూడా మార్చేసేశారు. ఆ తర్వాత సుశిష్యుడు గుణశాలీను అగు తన పౌత్రుడి, పౌత్రుడి అంటే మనవడు, ఓకే, తన పౌత్రుని సముద్ర పర్యంతముగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుణ్ణి చేసెను. హరిక్షణ్ మహారాజుని
రాజుగా చేశారు. అది నిజమైనటువంటి రాజుకి ఉండాల్సినటువంటి లక్షణాలు. పరీక్షిత్ మహారాజు ఏమి తక్కువడు కాదు, అర్జునుడి యొక్క మనవడు, తర్వాత ధర్మరాజు నుంచి ధర్మగుణాలు నేర్చుకున్నటువంటి వాడు. తనకి అంతేకాకుండా భగవంతుడి కరుణను పొంది ఉన్నటువంటి వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన భగవంతుడి యొక్క రక్షణ పొందినటువంటి వాడు. దివ్యమైనటువంటి జన్మ ఆయనది. అలాంటి దివ్యమైనటువంటి జన్మను పొందినటువంటి భగవానుడికి, అదే సారీ పరీక్షిత్ మహారాజుకి మించినటువంటి ఇంకొక వారసుడు ధర్మరాజుకి దొరకదు. కాబట్టి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి కనుక ఈ రాజ్యాన్ని అప్పజెప్తానో, అప్పుడు ఏదైతే మార్పులు ఇప్పుడు మనం చూస్తున్నామో, ద్వేషభావము, ఒకళ్ళ మీద ఒకళ్ళ కుట్ర, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవడము ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో, అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక భవిష్యత్తులో మళ్ళీ సురక్షితంగా ఉంటుంది, సమయానికి పంటలు పండుతాయి, వర్షాలు కురుస్తాయి, సమస్త జీవరాశి కూడా సుఖంగా ఈ రాజ్యంలో ఉంటుంది అని అనుకొని ఆ రాజ్యం మొత్తం కూడా పరీక్షిత్ మహారాజు చేతిలో పెట్టేశారు ధర్మరాజు. తర్వాత ధర్మరాజు యదువంశీయుడు అయినటువంటి శ్రీకృష్ణుడి మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి, అనిరుద్ధుడి యొక్క కొడుకు అంటే మనవడి యొక్క కొడుకు, శ్రీకృష్ణుడి యొక్క మనవుడు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి యొక్క కొడుకు శూరసేన రాజుగా, ఆయన పేరు వజ్రుడు. వజ్రుణ్ణి మధురలో రాజ్యాభిషేకం చేసి ఆయనకు కూడా అటు పిమ్మట గృహస్థ జీవనం నుంచి విడిచి అగ్ని యందు ప్రవేశించారు. ఓకే, అంటే తన తన యొక్క ధర్మాన్ని తను నిర్వర్తించేశారు, యదువంశంలో రాజుని నెలకొల్పారు. తర్వాత కురుక్షేత్ర, మన హస్తినాపురానికి రాజుగా పరీక్షిత్ మహారాజుని నిలబెట్టేశారు. ఇక ఆ తర్వాత సన్యాసిగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన అగ్ని ప్రవేశం చేసేసి ఆయన కూడా ఒక్క నిమిషం అగ్ని ప్రవేశించడం, గృహస్థ జీవనమును విడునాడుటకే అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. అంటే సన్యాసిగా మారిపోయాను, ధర్మరాజు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు, గృహస్థాశ్రమాన్ని వదిలేశారు. వర్ణాశ్రమ ధర్మంలో ఒక వ్యక్తి ఇక తన రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి, తీసుకోకుండా ఇంకా పనిచేస్తాను, నాకు శక్తి ఉంది, నా శక్తి ఉన్నంత కాలం నేను భౌతికంగానే పనిచేస్తూ ఉంటాను, పనిచేసినంత కాలమే నాకు ఆరోగ్యంగా ఉంటుంది, పనిచేసినంత కాలం క్షేమంగా ఉంటాను అని అనుకుంటే ఆధ్యాత్మికంగా పురోగమించాలి. కనీసంగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అయినా కానీ మనము ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఆలోచన చేయాలి. ఇంకా గృహస్థ జీవనంలోనే ఉండి గృహస్థ జీవనానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి కర్మలలోనే మన నియుక్తమై ఇంకా నా మనవడు, ఇంకా నా మనమరాలు, మనమరాలు పెళ్లి చూసి నేను చచ్చిపోతాను, లేకపోతే మనమరాలకి పుట్టినటువంటి కొడుకు పెళ్లి చూసి నేను చనిపోవాలి, అప్పటిదాకా ఉండాలి అని కోరుకోవడం ఏదైతే ఉందో ఇది మన పతనాన్ని మనం కోరుకున్నట్లు. మనం అంతకాలం బ్రతుకుండడం గొప్ప కాదు, ఎంతకాలం ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటిది గొప్ప. కాబట్టి మనం అందరం కూడా సరి అయినటువంటి సమయంలో ఆధ్యాత్మికంగా పూర్తిగా ఉండిపోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే మనం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండానే ఈ భౌతిక శరీరాన్ని త్యజించేటువంటి పరిస్థితి, భౌతికంగా కుటుంబ బంధాల మధ్యలోనే మనం గనక శరీరాన్ని వదిలేస్తే, అప్పుడు ఆ బంధాలతోటి మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్లలోనే మనం వదిలేస్తే, అంటే కుటుంబంలో ఉన్నంత మాత్రాన గృహస్థగా ఉన్నట్లు కాదు, కుటుంబంలో ఉండి కూడా కుటుంబ సభ్యులతోటి కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నటువంటి వ్యక్తి కుటుంబం వదలకపోయినా కానీ సన్యాసాశ్రమం తీసుకున్న దాంతోనే సమానం. ఇంట్లో ఉండి కూడా సన్యాసిగా ఉండొచ్చు, ఎందుకంటే అరణ్యాలకు వెళ్ళినటువంటి వాడే సన్యాసి అయినట్లేం కాదు. ఇంట్లో ఉండి కూడా ఇక నా కర్మలు భౌతికం కాదు, ఇక నా కర్మలన్నీ ఆధ్యాత్మికంగానే ఉండాలి, ప్రతి బంధము కూడా ఆధ్యాత్మికంగానే చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు ద్వంద్వాల నుంచి విముక్తుడైనటువంటి వ్యక్తి, లేకపోతే త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి విముక్తుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో, అలానే ఆధ్యాత్మిక సాధన కనుక కంటిన్యూ చేసినట్లయితే ఆయన కూడా సన్యాసిగానే పరిగణింపబడతాడు. అప్పుడు కృష్ణ భక్తి చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా, కృష్ణ భక్తి తప్ప వేరే ఏ కర్మ మిగిలినటువంటి ప్రతి వ్యక్తి కూడా సన్యాసి కంటే కూడా ఉత్తమమైనటువంటి వాడే.
భౌతికంగా ఇంట్లోనే ఉన్నారు, గృహస్థుడుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన సన్యాసి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిలోనే ఉన్నట్టు వాడు. తర్వాత సో ధర్మరాజు తన రాజుగా వేసుకోవాల్సినటువంటి దుస్తులన్నింటినీ కూడా త్యజించేసి తనకు ఉన్నటువంటి రాజదర్పాన్ని వదిలేసి అహంకారాన్ని వదిలేసి ఆయనకు ఉన్నటువంటి అన్ని సంపదల మీద, రాజ్య పదవి మీద, భౌతిక బంధాల మీద అనాసక్తుడుగా అయిపోయారు ధర్మరాజు. ఇంతకుముందు అర్జునుడి గురించి చెప్పారు, అర్జునుడు ఎలా అయిపోయారో ఇప్పుడు ధర్మరాజు కూడా అలానే అయిపోయారు. కాబట్టి ధర్మరాజులా ఉండాలి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా. ఎవరైతే ధర్మరాజులా ఉంటారో భగవద్ రాజ్యంలా మన యొక్క రాజ్యం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి రక్షణలో ఉంటుంది మన రాజ్యం మొత్తం. భగవంతుడి యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మన ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు కూడా ఉన్నప్పుడు అప్పుడు మనం సరి అయినటువంటి పాలన చేస్తున్నట్టు. భగవంతుడు పలానా పని చేస్తే పాపము అని చెప్పారు అనుకోండి, ప్రభుత్వం కూడా అదే పని చేస్తే శిక్ష విధించాలి. భగవంతుడు ఇది పాపము, ఈ పాపకర్మకి ఈ ఫలితం వస్తుంది అని ప్రకృతి నియమాలను నిర్దేశించారు. ప్రకృతి నియమాలు ఒక రకంగా, ప్రభుత్వ నియమాలు ఇంకొక రకంగా ఉన్నాయనుకోండి, అప్పుడు భగవంతుడి రాజ్యం కాదు అది. భగవంతుడు శిక్షించమని చెప్తుంటే మనము శిక్షించట్లేదు అని అంటే, భగవంతుడు శిక్షించాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తులకి, ఎవరి గురించి అయితే చెప్తున్నారో అలాంటి వ్యక్తులను మనం శిక్షిస్తున్నాము అంటే ప్రభుత్వ నియమాలు భగవంతుడు విధించినటువంటి నియమాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అలా పనిచేసేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామమాత్ర రాజకీయ నాయకులు మాత్రమే. వాళ్ళు జాతీయవాదం పేరుతోటి భగవంతుడి నియమాలకి దూరంగా మనల్ని అందరినీ తీసుకెళ్తున్నారు. భగవంతుడి పట్ల ద్వేషభావాన్ని పెంచే వాళ్ళలా మనల్ని చేస్తున్నారు. మనము భగవంతుడికి వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తున్నారు. ఇది నామమాత్ర జాతీయవాదం. ఇలాంటి జాతీయవాదాన్ని ధర్మరాజు చూపించలేదు. నా దేశము, నా రాజ్యము, నా ప్రజలు, వీళ్ళని కాపాడటమే నా ధర్మము అనేటువంటి భావనలు ఆయన లేదు. సరి అయినటువంటి సమయంలో ఆ రాజ్యాన్ని వదిలేశారు, ఆ ప్రజల్ని వదిలేశారు. సరి అయినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చేతిలో పెట్టేసి ఆయన సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇక సమాధి స్థితికి వెళ్ళిపోతున్నారు. ధర్మరాజు తన ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపసంహరిస్తున్నారు. ఇంతకుముందు ఇంద్రియాలన్నీ మనసు కంట్రోల్లో ఉండవు, అలాంటివి మనసు కంట్రోల్లోకి తీసుకొచ్చేశారు, మనస్సుని బుద్ధి యొక్క కంట్రోల్లోకి. ఆ విధంగా ఏ విధంగా అయితే ఒక్కొక్క ఇంద్రియము ఏర్పడుతుందో ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఉపసంహరించుకోవడము అనేటువంటిది జరిగింది. చివరికి తన భౌతిక శరీరాన్ని మృత్యువులో లయం చేయడము అనేటువంటిది జరిగింది. శుద్ధ ఆత్మగా మిగిలిపోయారు ధర్మరాజు. భౌతిక భావన నుంచి పూర్తిగా విముక్తులైపోయారు. అంటే శరీరాన్ని కోల్పోయారు అని కాదు, శరీరం మొత్తం ఆధ్యాత్మికంగా మార్చారు. భౌతిక కల్మషాలు లేనటువంటి శరీరం మొత్తం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఎందుకు అంటే మన మనస్సు, మన బుద్ధి పూర్తిగా ఆధ్యాత్మికమైనప్పుడు, మన ఇంద్రియాలన్నీ పూర్తిగా ఆధ్యాత్మికమైనప్పుడు శరీరం భౌతికంగా మనకి కనిపించినప్పటికీ శరీరం కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే ఇక భౌతిక పని లేదు, భౌతిక ఆలోచన లేదు, భౌతికమైనటువంటి కల్మషము లేదు, పూర్తి ఆధ్యాత్మికంగా సమాధి స్థితిలో ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఇక భౌతిక భావం నుంచి పూర్తిగా ముక్తులైపోయినటువంటి ధర్మరాజు మొత్తం భౌతిక భావనలన్నింటినీ లయం చేసేశారు. ఇక పాంచభౌతిక దేహాన్ని త్రిగుణాలలో లయం చేసేశారు. అంటే గుణాలు కూడా గుణాతీతుడైపోయారు. ఇక పూర్తిగా జ్ఞానవంతుడు ఎలా అయితే ఉంటారు, అంటే ఏ ఒక్క గుణ ప్రభావం ఉన్నా కానీ మనం అజ్ఞానంలో ఉన్నట్టే, అది సత్వగుణ ప్రభావం అయినా సరే, ఎప్పుడైతే నిర్గుణం అవుతామో, ఎప్పుడైతే గుణాతీతులం అవుతామో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థితిలోకి వెళ్తామో, అప్పుడు మన మీద అవిద్య అనేటువంటి ప్రభావం ఉండదు, కలి ప్రభావం ఉండదు, మన మీద అజ్ఞానం, మనలో అజ్ఞానం అనేటువంటిది ఉండదు, త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు, పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానంతో నెలకొని ఉన్నటువంటి స్థితి. అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క స్మరణలోనే ఉంటారు. బ్రహ్మములో స్థితమై ఉండడము అని అంటే, బ్రహ్మములో స్థితమై ఉండడం అంటే పూర్తి ఆధ్యాత్మికం. భగవద్ధామానికి ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతని భౌతిక శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి సాధించి తన శరీరాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసుకున్నారు. యాక్చువల్గా మనము
భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే భౌతిక శరీరాన్ని వదిలేయాలి. భౌతిక శరీరాన్ని వదిలేయకుండా భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటి సాధ్యం. అది ధర్మరాజు భౌతిక శరీరాన్ని వదిలేయకపోయినా కానీ అదే శరీరంతో భగవద్ధామానికి వెళ్ళగలిగినటువంటి స్థితిలోకి వెళ్ళారు. అంటే కనిపించడానికి మనకి భౌతిక శరీరంలా కనిపిస్తుంది, కానీ శరీరంలో భౌతికత్వం ఇంకా లేదు, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంది. తన ఆ శరీరాన్ని వదిలేకపోయినా కానీ ఆధ్యాత్మికంగా వెళ్ళగలడు. అలాంటి ఒక స్థితి మనం ఇంతకుముందు ఏ భక్తుడిలోనూ చూడలేదు. చాలా మంది భక్తులు తమ శరీరాలను వదిలేసి భగవద్ధామానికి వెళ్ళినటువంటి వాళ్ళని చూశాం, కానీ పంచపాండవులు తమ శరీరాలను వదలకుండగానే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళారు. ప్రస్తుతం ఉన్నటువంటి దేహాలతోటే పంచపాండవుల యొక్క భక్తి స్థితి ఎలాంటిది, పంచపాండవులు తమ శరీరాన్ని ఏ విధంగా వాళ్ళు చూసుకున్నారు, ఈ శరీరానికి సంబంధించిన బంధాలను ఏ విధంగా చూసుకున్నారు అనేటువంటి విషయంలో మనందరికి ఇంక ఎలాంటి డౌట్ రానవసరం. అది పంచపాండవుల యొక్క స్థితి. బ్రహ్మంలో లయం చేయడము అని అంటే పూర్తి ఆధ్యాత్మికంగా నెలకొని ఉండడం. ఆ తర్వాత ధర్మరాజు ఒక చినిగినటువంటి వస్త్రాన్ని ధరించి ధనాహారమును త్యజించి, అంటే ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, స్వచ్ఛందంగా మోగవాడై, అంటే ఇంక ఎవరితోటి ఏమీ మాట్లాడట్లేదు, అంటే అవధూతలా మారుతున్నారనమాట, దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేశారు. వీటన్నింటిని ఫలితముగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచ వలె గోచరించినను అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటి వాణి వలె ఏదీను వినిపించుకునలేదు. భౌతిక బంధాల మీద పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారు. తను ఎవరి మాట వినట్లేదు, ఎవరితోటి మాట్లాడట్లేదు. చూసే వాళ్ళకి ఆయన ఒక పిశాచి లాగను, లేకపోతే చూసే వాళ్ళకి ఆయన ఒక ఉన్మత్తుడు లాగను కనిపించినా కానీ ఆయన పూర్తి ఆధ్యాత్మిక స్థితి అవధూత ఎలా అయితే ఉంటారో అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ధ్యానమునందే సంపూర్ణముగా లగ్నమైనటువంటి లగ్నమొకటికు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించినటువంటి మార్గమును చేపట్టి ఉత్తర దిశగా వెళ్ళిపోయారు. ఈ అచ్చట సంచరించినను అతడు ఆ విధంగానే జీవించను. సో ఇక తనకి ఆధ్యాత్మిక ప్రగతి తప్ప వేరే ఏమీ లేదు. ఆయన ఇలా మారడానికంటే ముందు నా తమ్ముడు ఏమైపోయాడు, నా భార్య ఏమైపోయింది అని ఆలోచించాడు. కనీసంగా నేను ఇప్పుడు ఇలా చేయడానికంటే ముందు నా భౌతిక చేసింది ఇలా ఒకటే, కృష్ణుడు నాకు రాజుగా ఈ భౌతిక ప్రపంచం మొత్తాన్ని పాలించమని అన్నారు, కృష్ణుడు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నేను ఇంకొక సమర్థవంతమైనటువంటి వ్యక్తి చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోయినట్లు. ఇంతే ఆయనకున్నటువంటి ఆలోచన. ఇంతకు మించి ద్రౌపది ఏం చేస్తుంది, లేకపోతే నకులుడు ఏం చేస్తున్నాడు, సహదేవుడు ఏం చేస్తున్నాడు, ఇంక వీటి గురించి ఆలోచనలు లేవు. ఎప్పుడైతే ఈ రెండు పనులు చేసేసారు, ఒకటి యదువంశానికి ఒక రాజును పెట్టేశారు, రెండు హస్తినాపురానికి సరి అయినటువంటి ఒక రాజును పెట్టేశారు. ఇక ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక సన్యాసాశ్రమంలోకి వెళ్ళి ఆ తర్వాత చినిగిన బట్టలు వేసుకున్నారు, ఆ తర్వాత శరీరంతో ఇంద్రియాలతో చేయాల్సినటువంటి పనులు కూడా ఆపేశారు, పరబ్రహ్మంలో లీనమైపోయారు. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోనే ఉండిపోయారు. ఇక ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. ఇతర దిక్కుగా వెళ్ళిన ఆయన ఎక్కడున్నా ఏం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తన భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఇంకా ఏ భౌతికమైనటువంటి కర్మ చేయనటువంటి స్థితిలోనే ఆయన నిలబడి ఉన్నారు. ఇది బ్రహ్మపరం అంటే. సో కలియుగము ప్రపంచం అంతటిను ఆవరించినదని, రాజ్య ప్రజలు అదివరకే అధర్మ వార్తలచే ప్రభావితులైనను యుధిష్ఠిరుని సోదరులు గాంచగలిగిరి, అందుచే వారు తమ అగ్రజుని అడుగుజాడల్ని అనుసరింప నిర్ణయించుకుని. ఇప్పుడు ధర్మరాజు చేస్తున్నటువంటి పనులకు నేను ఎలా చేస్తున్నాను, మీరు కూడా రాని నాతో పాటు కలిసి చేతులు కానీ అని పిలవలేదు. ధర్మరాజు తన భావంలో తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసినటువంటి మిగిలినటువంటి నలుగురు కూడా ఇంకా మనకు కూడా ఈ భౌతిక విషయంలో ఇంకేమీ కర్మలు లేవు, మనం కూడా ఇలానే అయిపోవాలి, మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక సాధన సాధించాలి. ఏ విధంగా అయితే ధర్మరాజు తన భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మికంగా మార్చారో అదే మనం కూడా చేయాల్సినటువంటి మన కర్తవ్యము. ఎందుకంటే ఇక అయిపోయింది, మన యుగం కంప్లీట్ అయిపోయింది, మన తరం కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ తరానికి రాజులు వేరే ఉన్నారు, కాబట్టి ఈ తరంలో ఇంకా మనం ఉండి మనం చేయాల్సింది ఏమీ లేదు అని ధర్మరాజు యొక్క అడుగుజాడల్లోనే నడుచుకోవడం అనేటువంటిది చేస్తున్నారు. వారందరూ కూడా ధర్మ నియమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని చరణకమలములే సర్వులకు పరమ గమ్యమని యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవుని పాదపద్మములను ధ్యానించిరి. మనందరం కూడా ముక్తి సాధించాలి అనేటువంటి భావనలో, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అనేటువంటి భావనలో
జ్ఞానం లేకపోవడం వలన మనం అందరం ఈ దేవీ దేవతను ఆశ్రయిస్తాం. కానీ పాండవులకి పూర్తి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఏ ఇతరమైనటువంటి ధ్యాన లక్ష్యము వాళ్ళకి లేదు. వాళ్ళ యొక్క ధ్యాన లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాదాలు. భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వ్యక్తి భౌతిక సంసారం నుంచి చాలా ఈజీగా దాటగలుగుతారు. భగవంతుడి యొక్క పాదాల యొక్క ఛాయలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఎలా పెడతారండి? మరి ఏ ఇతర భగవంతుడి యొక్క అవతారాల యొక్క పాదాలకి శ్రీకృష్ణుడి యొక్క పాదాలకి మధ్య తేడా ఏంటి? అంటే ఒక ఇట్లా క్రాస్ పెట్టి భగవత్ రెండు కాళ్ళు కింద అని చేయబడింది, ఒకటి లేచి ఉంటుంది, ఒకటి లేచి ఉంటుంది, ఒక కాలు లేచి ఉంటుంది. ఆ కాలు లేచి ఉన్నప్పుడు ఆ కాలు కింద నీడ ఉంటుంది, ఆ నీడను మనం ఆశ్రయించాలి. అందుకు పాదాలు లేపుంచుతారు. ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి ఉంచుతామో, ఆశ్రయం ఉంటామో, ఇంకా మనకి పూర్తి రక్షణ అనమాట. ఇక అందుకనే భగవంతుడి యొక్క పాదాలను మనం కంపల్సరిగా దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు భగవంతుడి గుడికి వెళ్ళి, ఎప్పుడు మనం మందిరానికి వెళ్ళి మనం భగవంతుని దర్శనం చేసుకున్నా పాదాలని ఆశ్రయించాలి. పాదాలకి దర్శనం చేసుకోవాలి, పాదాలకి నమస్కారం చేయాలి. ఆ తర్వాతనే భగవంతుడిలో ఇతర దేహ అంగాలు ఏది చూసినా కానీ పాదాలను దర్శనం చేసుకున్న తర్వాతనే. ఓకే, కాబట్టి భగవంతుడు యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వ్యక్తులకి ఇక భౌతికమైనటువంటి ఆటంకం అనేటువంటిది ఉండదు ఇంకా. అందుకనే పాండవులందరూ కూడా కృష్ణుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఆ పాదాలని ధ్యానించడము అనేటువంటిది చేస్తున్నారు. ఆ విధంగా నిరంతరం భక్తిలో ఉన్నటువంటి పాండవులు శుద్ధ చైతన్యాన్ని పొందారు. శ్రీకృష్ణుడు పాలించేటువంటి ఆధ్యాత్మిక జగాన్ని పొందగలిగారు. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారికి అది లభించగలదు. గోలోక వృందావనముగా పిలువబడు అట్టి కృష్ణ ధామమును భౌతిక భావనాయుతులైనటువంటి మనుషులు ఎన్నడను పొందజాలరు. కానీ పాండవులు భౌతిక కల్మషమును సంపూర్ణముగా క్షాళితమైనందున అంతర్ధానమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. నిజ శరీరంతో ఇంద్రలోకానికి పోవడం కూడా కష్టమే కదా. నిజ శరీరంతో స్వర్గాన్ని పొందడం కూడా బొందితో కైలాసమా ఏదంటారండి? బొందితో స్వర్గాన్ని పొందడం విశ్వామిత్రుడు శిశుకు స్వర్గానికి వెళ్ళారు బొందితో కైలాసం. అంటే ఈ శరీరంతో మనము స్వర్గానికి వెళ్ళాలి అనుకోవడం కూడా సాధ్యం కాదు. త్రిశంకుడు అనేటువంటి వాడు స్వర్గానికి ఈ శరీరంతోనే వెళ్ళాలి అనుకో, ఎప్పుడు ఎవరైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ శరీరాన్ని వదిలేసి స్వర్గలోకంలో జీవించడానికి కావాల్సినటువంటి అర్హతని సాధించినప్పుడు, స్వర్గలోకంలో జీవించేటువంటి శరీరాన్ని మనం పొందినప్పుడు మనం స్వర్గలోకానికి వెళ్ళగలుగుతాం. కానీ త్రిశంకుడు నేను స్వర్గానికి ఈ శరీరంతో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. విశ్వామిత్రుడు సహాయం చేశారు. విశ్వామిత్రుడు త్రిశంకుడిని, సరే నువ్వు వెళ్ళు, నిన్ను ఇదే శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తా అన్నారు. పంపిస్తే అక్కడ దేవతలు నెట్టేస్తే ఆయన నుంచి గాలిలో కింద పడిపోతారు. కింద పడక ముందే త్రిశంకు స్వర్గాన్ని నిర్మించేస్తారు విశ్వామిత్రుడు. సో ఒక స్వర్గం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, డూప్లికేట్ స్వర్గం, త్రిశంకు స్వర్గం. సో అక్కడ ఉండిపోతాడు త్రిశంకుడు. కానీ ఒక భౌతిక విశ్వంలోనే ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లోకాలకే మనం ఈ శరీరంతో వెళ్ళలేనప్పుడు, మరి పాండవులు అదే శరీరంతో గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు. అది పాండవుల యొక్క గొప్పతనం. ఎలా సాధ్యమైంది అంటే పాండవులకి ఉన్నటువంటి శరీరం భౌతిక శరీరం కాదు, పాండవులకి ఉన్నటువంటి శరీరం ఆధ్యాత్మిక శరీరము అనేటువంటి విషయం మా వద్ద చేస్తాం. ఈ శరీరం తీసేసి ఇంకొక శరీరం పొందాల్సినటువంటి అవసరమే రాలేదు. ఎందుకంటే ఆ శరీరంలో కల్మషం అనేది మిగిలిపోలేదు, పూర్తి ఆధ్యాత్మికంగా మార్చేశారు పాండవులు. కాబట్టి సంపూర్ణంగా భౌతిక కల్మషాల నుంచి క్షాళితమైనటువంటి కారణంగా వాళ్ళు నిజ శరీరాలతోనే భగవద్ధామానికి ప్రయాణం చేయగలిగారు. అది పాండవుల యొక్క తీర్థయాత్రలో ఉన్నటువంటి విదురుడు ప్రభాస తీర్థమును తన దేహమును త్యజించడు. కృష్ణ స్మరణలో మునిగి ఉన్నటువంటి కారణమును అతని పితృలోక వాసులు సాధనంగా ఆహ్వానించారు. అతడు అతడు తన నిజస్థానమును పొందాడు. ఇక్కడ పాండవులందరూ భగవద్ధామానికి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలో ఉన్నటువంటి విదురుడు కూడా తన శరీరాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, తను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. పితృలోక వాసులందరూ ఆహ్వానం పలికారు అని అన్నారు. మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. ధర్మరాజు మిగిలినటువంటి పాండవులందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారు అని అన్నారు. కానీ విదురుడు భగవద్ధామానికి వెళ్ళారు అని అన్నారు. విదురుడు ఎక్కడికి వెళ్ళారు? పితృలోక వాసులు ఆహ్వానం పలికారు అన్నారు. ఎక్కడుంటారు పితృలోక వాసులు?
అదే ధర్మరాజు కదా, శుక్రుడు ప్రభుజీ యమధర్మరాజు కదా, అంత ముందు జన్మలో పితృలోకవాసులు అంటే మంతజీ టాపిక్ మార్చుతున్నారు మీరు, ధర్మరాజు పుత్రుడా కాదనేది తర్వాత. ఓకే, విదురుడు పితృలోక వాసులతోటి ఆహ్వానింపబడ్డారు, అంటే ఆయన వెళ్ళింది యమలోకానికి. ఓకే, పితృలోక వాసులు యమలోకం దగ్గర ఉంటారు. ఓకే, సో యమలోకానికి వెళ్ళారు విదురుడు. ఎందుకు యమలోకానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారా విదురుడు? విదురుడు నరకానికి వెళ్ళారా? విదురుడు నరకానికి వెళ్ళలేదు. నిజస్థానానికి వెళ్ళిపోయారు ఆయన అవతారం కాబట్టి. అంతకుముందు అంటే యమధర్మరాజుగా కూడా ఆయన కృష్ణ సేవ చేస్తున్నారు. తిరిగి తన యొక్క తనకి భగవంతుడు ఏదైతే బాధ్యతనిచ్చారో ఆ బాధ్యతలో నిర్వర్తించడం కోసం వెళ్ళిపోయారు. కానీ విదురుడికి పాండవులకి తేడా ఉంది. పాండవులు భగవంతుడి యొక్క నిత్య పార్షదు, విదురుడు అలా కాదు. భగవంతుడు ఏ లోకంలో అవతరిస్తే ఆ లోకంలో పాండవులు అవతరిస్తారు, కానీ ధర్మరాజు యమధర్మరాజు అలా కాదు. యమధర్మరాజు పరమ వైష్ణవుడే అయినప్పటికీ నిత్య పార్షదుడు కాదు. యమధర్మరాజుని భౌతిక విశ్వంలోనే లేకపోతే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సేవలు ఉంటాయో ఆ సేవ తీసుకోవడానికి ఆయన వెళ్ళారు. అంటే కొంతమంది భగవద్ధామానికి వెళ్తారు, కొంతమంది భగవంతుడి సేవను తీసుకుంటారు. భగవద్ధామానికి వెళ్ళే సేవ చేయాలని ఏం లేదు. ఒక శుద్ధ భక్తుడు ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా కానీ వైకుంఠంలో ఉన్నట్లే ఫీల్ అవుతారు. కాబట్టి మనకి మన పరిధిలో ఇవ్వబడినటువంటి ఏ సేవను మనం చేసినా కానీ మనం ఆధ్యాత్మిక లోకంలో చేసినటువంటి సేవతోనే సమానం. కాబట్టి కృష్ణ ప్రచారం చేయడము భగవంతుడికి చేసేటువంటి సేవే, ఆధ్యాత్మిక ఉండడము భగవంతుడికి చేసేటువంటి సేవే, వైష్ణవుడికి చేసేటువంటి సేవ కూడా భగవంతుడికి చేసేటువంటి సేవే, కృష్ణ మందిరాల్లో సేవ చేయడం కూడా భగవంతుడికి చేసేటువంటి సేవే, ప్రసాద వితరణ కూడా భగవంతుడికి చేసేటువంటి సేవే. ఆర్తులని ఆదుకొని వాళ్ళను కూడా భక్తులుగా మార్చడం కూడా భగవంతుడికి చేసేటువంటి సేవే. మరో ధర్మం ఏదైనా కానీ భగవంతుడికి చేసేటువంటి సేవ. మన ధర్మాన్ని మార్చుకోవాలి, మన ధర్మాన్ని ఆధ్యాత్మిక జీవితం వైపుకి మనం మరల్చుకోవాలి. కాబట్టి ఇక్కడ విదురుడు తన యొక్క పూర్వస్థితికి తను వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడ ద్రౌపది గురించి రాలేదు. పాండవులు వెళ్ళిపోయారు, విదురుడు వెళ్ళిపోయారు, ఇప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది? ద్రౌపది గురించి ఇక్కడ రాశారు 50వ శ్లోకం. తన భర్తలు తనను పట్టించుకొనకనే గృహమును వీడుటను ద్రౌపది గాంచను. ఆమె వాసుదేవుని గూర్చి సంపూర్ణముగా ఎరిగి ఉండను. ఆమె సుభద్ర ఇరువురును శ్రీకృష్ణుని ఎందే ఏకాంతమతులై తమ భర్తలు పొందినటువంటి దివ్య ఫలితమునే పొందగలిగింది. మనకి చాలా చోట్ల చాలా సందర్భాల్లో వీళ్ళందరూ కలిసి ఒక కుక్కను తీసుకుని వెళ్ళిపోయారు అని వస్తుంది, కానీ భాగవతం అలా చెప్పట్లేదు. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. ఆధ్యాత్మిక ప్రయాణము అనేటువంటిది ఒకళ్ళతోటి లింక్ పెట్టుకునేది కాదు. భర్త భార్యతోటి, భార్య భర్తతోటి, కొడుకుతోటి, కూతురుతోటి లింక్ పెట్టుకుని చేసేటువంటిది కాదు ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటిది ఎవరిది వాళ్లే చేయాలి. ఎవరి బస్సు వాళ్లే నడుపుకోవాలి, ఎవరి నావ వాళ్లే నడుపుకోవాలి. నా తండ్రి చేస్తాళ్లే నాకు పుణ్యం వస్తుంది, నా భార్య చేస్తుందిలే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే అది సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గం కాదు, అది ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మీరు చేసినటువంటి ప్రతి ఆధ్యాత్మిక కర్మ యొక్క ఫలితము మీకే వస్తుంది, కాకపోతే మీ పుత్రులకి సుకృతి వస్తుంది అంతే. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అంతేకాని మీ కర్మఫలం వాళ్ళకి వెళ్ళదు. మీ ఆధ్యాత్మిక కర్మల యొక్క ఫలం మీకే వస్తుంది, ఎవరు చేస్తే వాళ్ళకే వస్తుంది. భార్య ఇంట్లో చేస్తే చాలు భర్తకి పూర్తి ఆయుష్ పెరిగిపోతుంది అని అంట, భర్త ఆధ్యాత్మికంగా పురోగమిస్తారంటారు, అది కూడా కాదు. ఎప్పుడైతే భార్యకి సేవ చేస్తాడో భర్త, దానివల్ల పొందేటువంటి లాభం ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఆయన ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు, కానీ భార్య చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల యొక్క లాభాన్ని భర్త పొందరు, అలానే భర్త చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల యొక్క లాభాన్ని కూడా భర్త పొందరు. కాబట్టి ఎవరు ప్రయాణం వాళ్లే చేయాలి. ఒకవేళ భౌతిక భావనలో నా భర్తతో కలిసి చేద్దాము, నా భర్తతో కలిసి నేను కూడా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ద్రౌపది కూడా ద్రౌపది విషయంలో కూడా పాండవులు అలా ఆలోచించలేదు.
వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసేసారు. నువ్వు ఏమైపోతావు, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు కూడా వస్తావా రావా, నీకు ప్రయాణానికి ఏర్పాటు చేసి మేము వెళ్తాము అని అనలేదు వాళ్ళు. నీ ప్రయాణం నువ్వు చేయి, నా ప్రయాణం నేను చేస్తాను. కాబట్టి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఎవరిది, వాళ్ళది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెనక ఆగద్దు. మీరందరూ కూడా కృష్ణ సాధక కొంతమంది, కృష్ణ ఉపాసక కొంతమంది, ప్రభుపాదాశ్రయ కొంతమంది, కృష్ణ సేవక కొంతమంది, శ్రద్ధావన్ కొంతమంది తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్లో ఉన్నారు. 10 మంది, 15 మంది, 20 మంది కలిసి గ్రూప్లో సాధన చేస్తున్నారు, కలిసి సాధన చేస్తున్నారు. మీరందరూ సాధన చేసేటప్పుడు అందరి ఆధ్యాత్మిక ప్రగతి ఒకలా ఉండదు. ఒక మాతాజీ చాలా సీరియస్గా సాధన చేస్తారు, ఒక మాతాజీ చాలా సీరియస్గా సాధన చెయ్యరు, భౌతికంగా ఉంటారు. అయినా సరే గ్రూప్లో ఉంటారు, అయినా సరే సాధన చేసే సమయంలోకి వచ్చి కలుస్తారు. కానీ ఆ సమయంలో ఆ గంటసేపు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భౌతికంగా చేసేస్తారు, మళ్ళీ ఇంత ముందు మనం మన నిజరూపం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు గ్రూప్లో ఉన్నంత మాత్రాన ప్రగతి చెందినట్ట, గ్రూప్లో ఉన్నంత మాత్రం పురోగతి చెందినట్ల కాదు. అలాంటి వాళ్ళు రేపు పొద్దున శిక్షా ప్రోగ్రాం జరుగుతుంది, కృష్ణ సాధక వాళ్ళకి కృష్ణ ఉపాసక ఇస్తున్నాము, ఎవరెవరు ఎలిజిబుల్, మీరు ఫార్మ్స్ సబ్మిట్ చేయండి అంటే మేము అందరం రెడీగా ఉన్నాం ప్రభుజీ, ఇంకా మా గ్రూప్లో ఇంకా 4. కాబట్టి మీరు శిక్షా ప్రోగ్రాం 4 రోజులు లేట్ చేయండి. 4 రోజులు లేట్ చేస్తే వాళ్ళు కూడా ఫామ్ రాస్తారు, వాళ్ళు కూడా ఫామ్ రాస్తే అందరం కలిసి మళ్ళీ మేము కృష్ణ సాధక నుంచి కృష్ణ ఉపాసక వెళ్తాం, మళ్ళీ అక్కడ అందరం కలిసి అక్కడ సాధన చేస్తాం. ఇది కరెక్ట్ భావన కాదు. ఇలాంటి ఒక భావనలో ఉన్నప్పుడు మన పురోగతిని మనము ఇంకొకళ్ళ కారణంగా ఆపేసినట్లవుతుంది. మీరు ఒక రోజు ముందు కృష్ణ ఉపాసకకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, ఇంకొక వ్యక్తి ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చెయ్యట్లేదో, ఎవరైతే వాళ్ళ ఫామ్స్ ని వాళ్ళు రెడీ చేయలేదో, వాళ్ళ కోసం మీరు మీ ప్రగతిని 10 రోజులు ఆపుకున్నట్లు మీకు మీరే కారణమవుతున్నారు ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఉండడం కోసం. ఎందుకంటే మీరు భౌతిక భావంలో ఆలోచిస్తున్నారు, అయ్యో పాపం సత్యవతి మాతాజీ ఏమనుకుంటారు, అయ్యో పాపం ఉషశ్రీ మాతాజీ ఏమనుకుంటారు, ఆమెను వదిలేసి నేను కృష్ణ ఉపాసిగా తీసుకుంటే పాపం ఆమె నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, ఆమెను కూడా కలుపుకొని పోదాం అని అనుకున్నారనుకోండి, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు వస్తారు, ఎవరికి అర్హత లేకపోతే వాళ్ళు ఆగుతారు. వాళ్ళు వాళ్ళ శిక్షా గురువుని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ శిక్షా గురువుతోటి ఏ విధంగా వాళ్ళు మలుచుకుంటారు, వాళ్ళు ఏ విధంగా శిక్షా గురువు సలహాతోటి వాళ్ళు సాధన చేస్తారు, దాని ప్రకారం వాళ్ళ శిక్షా గురువు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని తీసుకెళ్లాలా లేదా అనేది రికార్డ్ చేస్తారు. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మనం ఇంకొకళ్ళతోటి బంధాలను పెట్టుకో, డిపెండెన్సీ పెట్టుకో, వచ్చే వాళ్ళు వస్తారు మనతో పాటు, లేకపోతే మనం ఒక్కళ్ళమైనా ప్రయాణం చేయాలి. ఓకే, ద్రౌపదిని కూడా, ద్రౌపది కోసం కూడా పాండవులు ఆగలేదు, వెళ్ళిపోయారు. ద్రౌపది వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలుసుకున్న తర్వాత ఆమె కూడా కృష్ణ చింతనలో ఉండి అప్పుడు ఆమె కూడా పాండవులు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళిపోయింది. అంటే లేటుగా వెళ్ళింది, లేటుగా వెళ్ళినా వెళ్ళింది, వస్తారు భక్తులు కాబట్టి ఎక్కడా జారిపోరు, పడిపోరు, వస్తారు. మీరు వెళ్ళారు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళారు అని తెలుసుకోవాలైనా సరే వాళ్ళ స్పీడ్ పెరుగుతుంది. అయ్యో నేను వాళ్ళతో సమానంగా ప్రతి క్లాసు నేను కూడా అటెండ్ అయి ఉన్నట్లయితే నేను కూడా ఆధ్యాత్మికంగా ఉండేవాడిని అనుకుంటారు. అప్పుడు మీరు గురు ఆశ్రయ పొందండు, కృష్ణ గురు ఆశ్రయ పొందినటువంటి ఒక వ్యక్తిని చూసి గురు అప్పటి వరకు కలిసే జర్నీ చేసినటువంటి వాళ్ళు 5 గురులో 6 గురులో ఏ ఒక్కడికో గురు ఆశ్రయ వచ్చి మిగిలిన 4 గురికి గురు ఆశ్రయ రాలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? 4 గురికి లేదు లేదు నేను కూడా ఆమెను అందుకోవాలి, నేను కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, నా సాధన కూడా పెంచేయాలి, నేను కూడా నా హోంవర్క్లని చేసుకోవాలి, నేను కూడా నేను ఏ విధంగా ఉంటే నేను గురువు ఆశ్రయాకి అర్హతను సాధిస్తానో ఆ విధంగా నేను మారాలి అని అనుకుంటాను. సో ఒక రకంగా మీరు వాళ్ళకి లాభం చేసినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళని వదిలేసి వెళ్ళినప్పటికీ. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణము అనేటువంటి దాంట్లో ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు ఆగకూడదు. సో ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో పాండవులు వెళ్ళిపోయారు అనేటువంటి విషయం, అప్పుడు ద్రౌపది సుభద్ర కూడా శ్రీకృష్ణుని యందు ఏకాంత చిత్తముతోటి వాళ్ళు కూడా ధ్యానం చేసి భగవంతుడు దివ్యధామానికి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ఫలశ్రుతి, ఫలశ్రుతి ఏమిటి? ఈ కథ అంతా విన్నాం కదా మనం, భగవంతుడి యొక్క అంతర్ధానానికి సంబంధించినటువంటి కథ, పాండవుల యొక్క సమయోచిత ప్రస్థానము అనేటువంటి ఈ యొక్క కథను విన్నటువంటి మనకు కలిగేటువంటి లాభం గురించి 51వ శ్లోకంలో మాట్లాడు. జీవితపు చరమగమ్యమైనటువంటి భగవద్ధామమును పొందుటగై పాండవులు కామించినటువంటి మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమైనది, పరమ పవిత్రమైనది. తత్కారణమున దీనిని భక్తి పూర్ణముగు శ్రద్ధతో శ్రవణము చేయువారు
జీవిత పరమసిద్ధి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవను నిశ్చయముగా పొందగలరు. ఎవరైతే ఈ కథను విన్నారో, ఎవరైతే పాండవుల సమయోచిత ప్రస్థానానికి సంబంధించినటువంటి అంశం అధ్యాయం ఎవరైతే విన్నారో, వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవద్ధామానికి వెళ్తారు, శుద్ధ భక్తులు అవుతారు, భక్తిలో పురోగమిస్తారు. అదండి, ఇక్కడికి మనకి 15వ అధ్యాయం సమాప్తం అవుతుంది. రేపు మనం 16వ అధ్యాయం చెప్పుకున్నాం. పరీక్షిణ్ మహారాజు యొక్క పాలన ఎలా ఉంటుంది, పరీక్షిణ్ మహారాజు ఏ విధంగా కలి ప్రవేశాన్ని అడ్డుకున్నారు, కలిని ప్రవేశించకుండా ఆయన ఏ విధంగా ఆపారు అనేటువంటి విషయం పరీక్షిణ్ మహారాజు గురించి వస్తుంది. యాక్చువల్గా మనం చూస్తే సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగానే ఇదంతా చెప్తూ వస్తున్నారు. పరీక్షిణ్ మహారాజు రాజ్యం ఎలా చేశారు, పరీక్షిణ్ మహారాజు పట్టాభిషిక్తుడు కాకుండా పరీక్షిణ్ మహారాజు రాజ్యాన్ని పాలించేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది, కాబట్టి ఏ విధంగా పరీక్షిణ్ మహారాజు యొక్క రాజ్య పాలన చేశారు అనేటువంటి విషయం సమాధానం చెప్పడానికంటే ముందు, ఏ విధంగా పరీక్షిణ్ మహారాజు పట్టాభిషిక్తుడయ్యాడు, ఏ విధంగా రాజుగా పట్టాభిషేకం అయింది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అందుకు పాండవుల యొక్క ప్రస్థానం గురించి మాట్లాడాలి. పాండవుల యొక్క ప్రస్థానం గురించి మాట్లాడితే పరీక్షిణ్ మహారాజు యొక్క పట్టాభిషేకం గురించి మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ధర్మరాజు సన్యాసాశ్రమంలోకి వెళ్ళినప్పుడు పరీక్షిణ్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పారు, అప్పుడు పరీక్షిణ్ మహారాజు యొక్క రాజ్య పాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి సూత గోస్వామి సౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ సమాధానం చెప్పడం కోసం దాని పూర్వ వృత్తాంతం మొత్తం కూడా ఇప్పటి వరకు చెప్పడం అనేటువంటి జరిగింది. సుమారు 5-6 అధ్యాయాలు చెప్పేశారు, అంటే టాపిక్ అంతా డీవియేట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్నలోకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పద్మనాభం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ.